ఏ స్వార్థం లేకుండా ఒక మన నాయకుడి యొక్క నిజాయితీకి కట్టుబడి మీరంతా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇదే మన బలం దేనికంటే ఈ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు కానీ మనకున్న బలం నిజాయితీ ఇలాంటి సైనికులు ఏ పార్టీకి లేరు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో వాలంటీర్ వ్యవస్థ నియమించి అత్యధికంగా కష్టపడి వారందరికీ కూడా మా అధ్యక్షుల గారి సూచన మేరకు ఈ రోజు మన అదృష్టం ఏందంటే మన ఈ కార్యక్రమానికి వాలంటీర్లందరిని కూడా సన్మానించడానికి శ్రీ మనోహర్ గారు వచ్చినందుకు నిజంగా మన అదృష్టం ఈ రోజున వారి చేతుల మీదుగా ఈ రోజున వాలంటీర్ల యొక్క సన్మాన కార్యక్రమం చేయబోతా ఉన్నాం ముందుగా శ్రీ పసుపులేటి అశోక్ గారు కుంచనపల్లి నుంచి దాదాపుగా 283 సభ్యత్వాలు చేశారు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన పార్టీలో సగభాగం పార్టీకి సంబంధించిన ప్రతి సంబంధించిన ఆశయాలను ఆలోచనలను కోసం తమ వంతుగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉన్నదే క్రియాశీలక సభ్యత్వం అట్లాగే మన క్రియాశీలక సభ్యులు మన సభ్యులంతా కూడా చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా పొరపాటున జరగరాని జరిగి ప్రమాదం జరిగితే గనక పార్టీ తరపున కళ్యాణ్ గారు సొంత డబ్బులతో 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది దేశంలోనే ఎక్కడూ లేని విధంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇటువంటి మన జనసేనకు అలాగే జనసేన నాయకత్వానికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలుసుకోవాలి మా గ్రామంలో గత దశాబ్దాల కాలంగా అనేక సమస్యలపై మేము కొంతమంది యువత పోరాటం సాగిస్తున్నప్పుడు ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్లగలరు ఈ సమస్యలను ఎవరు పరిష్కరించగలరు అన్నప్పుడు కళ్యాణ్ గారు జనసేన సిద్ధాంతాలు ఆధారపడి మత ప్రస్తావన లేని రాజకీయాలను చేయడం ఇటువంటి ఆలోచనలు నచ్చి మేము పార్టీలోకి వచ్చినప్పుడు మనకి బలంగా వెన్నుదన్నుగా ఉండి మంగళగిరి నియోజకవర్గంలో చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మనకి అండగా ఉంటూ ప్రతి క్షణం కూడా సూచనలు తెలియజేస్తూ తమ విలువైన సూచనలు తెలియజేస్తూ కార్యకర్తలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా మనకి హలో ఇబ్బంది లేకుండా మనకి అడుగడుగున తోడుంటున్న మన చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్యంగా మనం గౌరవించుకోవాలి అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అడుగు జాడల్లో అడుగడుగునా నడుస్తున్న గౌరవ నాదండ్ల మనోహర్ గారిని మనం గౌరవించుకోవాలి
ఇటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం మనం వాళ్ళ అడుగుజాడల్లో కలిసి నడవడం మనకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కోసం ఎవరైతే ఆ సభ్యత్వాన్ని గతంలో మా గ్రామంలో 8 సభ్యత్వం ఉండేదండి ఈ రోజు 180 సభ్యత్వం అయ్యింది అంటే ప్రజల్లో ఎంత మార్పు వచ్చింది అనేది మీరు ఆలోచించాలి. అట్లాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా తలా ఒక 10 మందిని ప్రభావితం చేయగలిగితే ఖచ్చితంగా పార్టీ అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పి ఈ విధంగా నేను సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. సార్, మన లాల్చంద్ గురించి చెప్పాలంటే ఆ రోజున చిర్రావూర్లో ప్రోగ్రాము అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి ఆ రోజున గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేశారు. దాదాపు ఒక 20 రోజులు కనుక మీకు ఈ మరుగుదొడ్ల కార్యక్రమం కానీ స్కూల్లో టీచర్ల విషయం కానీ ఇలాంటివి తక్షణమే వాళ్ళు స్పందించి అవన్నీ అరేంజ్ చేశారు. నిజంగా వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు. అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మనందరినీ గౌరవిస్తూ గౌరవనీయులు మనోహర్ గారి సూచనల మేరకు మన మంగళగిరి మండలాధ్యక్షులు శ్రీ వాస శ్రీనివాసరావుని కూడా వేదికను అలంకరించుకుని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మండలాధ్యక్షులు వీళ్ళంతా కూడా వెనకుండి వాలంటీర్ని అడుగడుగున నడిపించి వారిని ఒక ఉత్తేజపరిచి చేసినందుకు వారిని కూడా అభినందించేదానికి చెప్తున్నాం. అలాగే తాడేపల్లి మండలాధ్యక్షులు శ్రీ సామల నాగేశ్వరరావు గారిని, అలాగే దుగ్గిరాల మండలాధ్యక్షులుగా శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు గారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మన జిల్లా కమిటీలో ఉన్నటువంటి శ్రీమతి బడే కోమలి గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే దుగ్గిరాల ఎంపీపీ ఎలక్షన్స్లో చాలా గొప్పగా పోరాడి మేము దేంట్లో కూడా తగ్గం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అని చెప్పి అమ్మాయి పసుపులేటి సాయి చైతన్య భారీ మెజారిటీలో ఏమని ఎంపీటీసీకి గెలిచి ఈ రోజున ఒక ప్రోటోకాల్ ప్రకారం దుగ్గిరాల మండలానికి ఉప ఎంపీపీగా అమ్మాయిని ఎన్నుకోవడం జరిగింది. నిజంగా అమ్మాయిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే కుంచనపల్లి నుంచి శ్రీ పసుపులేటి అశోక్ గారు, అంటే వీరు మాటలు తక్కువ చేతలు ఎక్కువ. కుంచనపల్లి అంటేనే జనసేన, జనసేన పార్టీ అంటేనే కుంచనపల్లి. ఈరోజున వారి గ్రామం నుంచి దాదాపు 283 సభ్యత్వాలు 2 రోజుల్లో వాళ్ళు చేసి ఈ రోజున మన ముందు ఉన్నారు. వారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. వేదికలో అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకి, వీర మహిళలకి, నా తోటి వాలంటీర్లకి అందరికీ నమస్కారం. మనకి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఖర్చులతో ఇలా చేస్తున్నారని తెలియగానే, లాస్ట్ ఇయర్ మేము 43 సభ్యత్వాలతో ప్రారంభమయ్యాము, ఈ సంవత్సరం 2 రోజుల్లోనే 282కి చేయగలిగామంటే మా గ్రామంలో నుంచి మా గ్రామ అధ్యక్షుడు, మండల మాజీ కార్యదర్శి, గ్రామ జన సైనికులందరూ సపోర్ట్తో ఇంత త్వరగా చేయగలిగాము. ఇలాగే ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకున్నట్టు 2023లో మన నియోజకవర్గం నుంచి చిలపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా ధన్యవాదం. థ్యాంక్ యూ అశోక్. మీ స్ఫూర్తితో అందరం కలిసి పనిచేద్దాం. అలాగే ఎర్రబాల నుంచి లేల సాయినందన్ అని మణిపాల్ హాస్పిటల్లో ముందుగా గుంటూరు టౌన్ అధ్యక్షులు శ్రీ నేరల సురేష్ గారిని వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మన సాయినందన్ గురించి చెప్పాలంటే అండి, మణిపాల్ హాస్పిటల్లో ఒక ఫార్మసీలో జాబ్ చేస్తూ మొన్న కోవిడ్ టైంలో ఒక ఫోన్ కాల్ చేస్తే స్పందించి అన్నా నేనున్నాను, మీరు ఏముంటే చెప్పండి పని చేస్తామని చెప్పి అసలు చాలా గొప్పగా సేవలు అందించారు ఆ కోవిడ్ టైంలో. అలాగే
దాదాపు 221 సభ్యత్వాలు ఆ గ్రామంలో ఎర్రబాలెం గ్రామంలో చేసి ఈ రోజున మన ముందున్నారు. నిజంగా ఆ చిన్న రోడ్డుకి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సుతో పాటు మీ ఆశీస్సులు ఉంటాయని చెప్పి చేస్తూ ఒకసారి రెండు మాటలు చెప్పాల్సిన కోరుతాను. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నడిపించడానికి మా గ్రామంలో అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకని అంటే మా గ్రామంలో మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి సభ్యత్వం ఉండి యాక్సిడెంట్లో మరణించారు. ఇటీవల శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా మా గ్రామం విచ్చేసి ఆ కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమాని అందించారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ కుటుంబంలో వాళ్ళ పాపకి క్యాన్సర్, వాళ్ళు ఎంతో అప్పులు పాలైపోయారు. మనం ఇచ్చిన ఈ ప్రమాద బీమాతో వాళ్ళు కొంచెం మనము ఉడత సాయం చేసినట్టయితే అనిపించింది. నాకు దగ్గర నుంచి చూశాను నేను. ఇలాంటివి మన గుంటూరు జిల్లాలో మా గ్రామంలోనే ఉపయోగపడిందంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి దీని గురించి వివరించి మా గ్రామంలో 221 చేయగలిగామంటే మా గ్రామ యువత చాలా బాగా సహకరించారు. వాళ్ళందరినీ నేను ఇక్కడికి పిలవలేను కాబట్టి మీ అందరి తరఫున నేను ఇక్కడికి వచ్చి మీరే మాట్లాడుతున్నట్టు నేను చెప్తున్నాను. మీ అందరికీ ఎర్రబాలెం గ్రామ యువత 221 చేయడానికి సహకరించిన వారికి, అలాగే పెద్దలకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన నేను ఇక్కడికి వచ్చి నుంచొని మాట్లాడడానికి నాకు స్ఫూర్తిగా నిలిచిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, 4 సంవత్సరాల నుంచి ఆయన స్ఫూర్తితో సామాన్యుడిగా నేను వచ్చి రాజకీయాలంటే చూడటం కూడా తెలియని వ్యక్తిని ఆయన నాకు ఇక్కడ నుంచొని మాట్లాడే విధంగా 221 మందికి క్రియాశీలక సభ్యత్వాలు చేసే విధంగా ఆయన చేశారు. జనసేన పార్టీ సామాన్యుల పార్టీ అని చెప్పడానికి ఇది ఒకటి చాలా పెద్ద ఉదాహరణ. అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి చెప్పాలి ఒక చిన్న విషయం. ఇటీవల మా గ్రామంలో ఒక కౌలు రైతు మరణించారు. అన్న ఇలా మరణించారు అని మేము ఇలా సమాచారం తెలియజేయగలనే వారి ఇంటికి వచ్చి పరామర్శించి, వారి ఇంటి పరిస్థితి చాలా బాగోలేదు. కనీసం సొంత ఇల్లు లేదు. స్థలం రెంట్కి తీసుకొని ఇల్లు కట్టుకొని వారం రోజుల తర్వాత తన అప్పులు తాళలేక మరణించారు. ఇంటికి వచ్చి పరామర్శించి వారి పరిస్థితి చూడలేక 20,000 ఆర్థిక సాయం అప్పటికప్పుడు ఆర్థిక సాయం అందించారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, నేను మా గ్రామంలోనే 2 కుటుంబాలకి న్యాయం జరగడం చూశాను. ఎటువంటి అధికారంలో లేకుండా ఏమీ చేయకుండా, ఒకటి మన శ్రీరామ్ మెడికల్ షాప్ శ్రీరామ్ గారికి 5 లక్షల వారి కుటుంబానికి అందింది. నెక్స్ట్ అలాగే కౌలు రైతు చనిపోగానే 20,000 ఇవ్వటం ఆ రోజు నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను సరైన పార్టీలోనే ఉన్నాను, సరిగా చేస్తున్నాను, అందరూ నాకు బాగా సహకరిస్తున్నారు అని చాలా గర్వంగా అనిపించింది. చిల్లపల్లి శ్రీనివాసరావు గారు నాకు చక్కగా సహకరిస్తున్నారు, చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. ఇలా చెయ్యి, ఇలా చెందితే బాగుంటుందని చెప్పి చాలా వివరంగా చెప్తున్నారు. ఎర్రబాలెం గ్రామం నుంచి ఇదే ఉత్సాహంతో మరింత ఇంతకు మించి సార్ ఇంకా క్రియాశీలక సభ్యత్వం చేసుకోవడానికి చాలామంది అడుగుతున్నారు సార్, ఆ సమయంలో మాకు సమాచారం తెలియలేదు ఇదని చెప్తున్నారు. అవకాశం ఉంటే తప్పకుండా ఇంకా మా ఊర్లో ఈసారి 250 కాకుండా 500కి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది నేను గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు. అలాగే మన క్రియాశీలక సభ్యత్వం గురించి మనము చాలా ఈజీగా తీసుకుంటున్నాం. నన్ను వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అసలు ఏంటని ఫోన్ చేసి అడిగారు. అప్పుడు ఇట్లా ప్రమాద బీమా మన ఊర్లో 5 లక్షలు ఎర్రబాలెం గ్రామంలో ఇవ్వగానే తర్వాత రోజు ఫోన్ చేసి ఇలా అసలు ఏంటి ఇంత మంచి కార్యక్రమం ఎలా చేయగలుగుతున్నారు, ఎటువంటి అధికారం, ఇది మాత్రం వాస్తవం అండి, నేను కావాలంటే చూపించగలుగుతాను, నన్ను ఇలాగే అడిగారు. ఆ పార్టీలో తిరిగే యాక్టివ్గా తిరిగే వాళ్ళు అసలు ఇది ఎలా చేయగలుగుతున్నారు, ఎలా సాధ్యమవుతుంది, మేము అధికారంలో ఉండి సరే కనీసం కార్యకర్తలని ఎవరిని పట్టించుకోలేకపోతున్నారు, ఇది ఎలా జరుగుతుంది ఏంటనేది వాళ్ళు మన వైపు తిరిగేలా ఉన్నాయి మన కార్యక్రమాలన్నీ. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఎర్రబాలెం గ్రామ ప్రజలకు, అలాగే మా యువతకు, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎర్రబాలెం గ్రామం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో మా గ్రామంలో అన్ని పార్టీల కంటే జనసేన పార్టీ మెజారిటీగా ఉంటుందని తెలియజేస్తున్నాను.
చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా చేస్తాము, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేసి మన రాష్ట్రానికి నాలాంటి సామాన్యులకి చాలా న్యాయం జరిగే విధంగా మేము చేస్తామని తెలియజేస్తున్నాము. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ సాయి. అలాగే మన గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి మన నియోజకవర్గ ఆడపడుచు ఈ బడే కోమలి గారిని దాదాపు అమ్మాయి 200 పైచీలకు అమ్మాయి జాయిన్ చేసింది. ఇప్పుడు ఫోన్ చేసి వీళ్ళు జాయిన్ చేద్దాం జాయిన్ చేద్దాం అని చెప్పి ఎప్పుడెప్పుడు నాకు చెప్తూ అమ్మాయి చాలా కష్టపడి ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చిందండి. థ్యాంక్ యూ. అమ్మాయిని మాట్లాడాల్సి కోరుతాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారికి, అట్లాగే గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారికి, అట్లాగే జిలాని గారికి, అట్లాగే నేరేళ్ళ సురేష్ గారికి, చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, కేకే గారికి, అట్లాగే మా మండల అధ్యక్షులు ఎస్ఎన్ఆర్ గారికి, అట్లాగే వాస శ్రీనివాసరావు గారికి, అట్లాగే పసుపులేటి శ్రీనివాసరావు గారికి, అట్లాగే వైస్ ఎంపీపీ సాయి చైతన్య గారికి, అట్లాగే మరీ ముఖ్యంగా ఈ సభ్యత్వం నమోదు చేసుకుని మమ్మల్ని ఇంత ఉత్సాహంగా మీలో కలుపుకొని మేము ఉన్నాము జనసేన పార్టీకి, అందరం కలిసి నడుద్దాం జనసేన విజయానికి అని ముందుకొచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎక్కడ ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా సభ్యత్వం 3.5 లక్షల పైగా మనం సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. ఏ ఇతర రాజకీయ పార్టీలో అయితే కార్యకర్త చనిపోయినప్పుడు ఏ 10,000 20,000 చేతిలో పట్టి వాళ్ళ బాధ్యతను తీర్చుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఆదాయం నుండి నిధిని ఏర్పాటు చేసుకుని కార్యకర్తకి ఇబ్బంది కలిగినప్పుడు 5 లక్షల రూపాయలు తుతు మంత్రంగా కాకుండా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కొంచెం శాశ్వతంగా కల్పించేలాగా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నామండి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంది, బాధ్యతారహితంగా మాట్లాడటం జరుగుతుంది. అదే కనుక మన జనసేన పార్టీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్లయితే ఒక మహిళని చెడు చూపుతో చూడాలన్నా కూడా ఒణుగు పుట్టే విధంగా మన చట్టాలు ఉంటాయని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున, మన జనసేన పార్టీ తరఫున రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే నేను మొదటగా పార్టీలోకి యాక్టివ్గా రావాలని అనుకున్నప్పుడు రాజకీయ పార్టీలు అంటే బురద రొచ్చు, మనం ఇంత చదువుకొని ఉన్నాము, ఏదైనా జాబ్ పరంగా చూసుకుంటే మన కుటుంబానికి మనకి మేలు జరుగుతుంది, ఈ పార్టీలోకి ఒక మహిళగా వెళ్ళినప్పుడు మనకి ఎంత గౌరవం విలువ ఉంటాయి అని చెప్పి ఆలోచించానండి. అప్పుడు ఆలోచించినప్పుడు మా హస్బెండ్ బడే సాంబశివరావు గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆ జాబ్ చేయడం వల్ల నువ్వు ఏ 10 మందికో నీ దగ్గరకు వచ్చే 100 మందికో ఉపయోగపడతావు తప్ప ఆయన దారిలో నడిచినట్లయితే నువ్వు 1,000 మందికి సహాయపడగలుగుతావు అని చెప్పేసి సూచన చేయడం జరిగింది. అట్లాగే నేను ఆ ఆలోచన విధానంతో చిల్లపల్లి శ్రీనన్నని కలిసినప్పుడు ఆయన నాతో చెప్పారు, నువ్వు తప్పకుండా రామ్మా, మహిళలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది మన పార్టీలో, మీకు మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి చెప్పారు సార్. ఆ మాట ప్రకారమే నేను ఆ రోజు నుంచి నడవటం జరుగుతుంది సార్. నేను 3 ఇయర్స్ అవుతుంది పార్టీలోకి వచ్చి యాక్టివ్గా. అప్పటి నుంచి కూడా మా మండలాధ్యక్షులేంటి, నియోజకవర్గ ప్రజలేంటి, ఏ రోజున కూడా నేను ఈ పార్టీలోకి వచ్చానా, ఎందుకు వచ్చాను అనే నిమిషం కూడా నేను ఆలోచించలేదు సార్. అట్లాగే నా ప్రయాణం నేను నడక మొదలెడితే మన జన సైనికులు నన్ను పరిగెత్తిస్తున్నారు సార్, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సార్ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నేను లాస్ట్ ఇయర్ 40 వరకు చేశాను సార్, ఈసారి కావాలని చెప్పి యాప్ తీసుకున్నామండి చేద్దామని చెప్పి తీసుకున్న తర్వాత నేను ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మీకు కొంతమందిని చెప్పాలి సార్. సీనియర్ సిటిజన్స్ అయి ఉన్నారు, మిర్యాల సుబ్బారావు కానీ, సుబ్బారావు గారు కానీ, గంధం సుబ్బారావు గారు కానీ లేండి సార్ ఒకసారి, అలాగే శివరెడ్డి గారు కానీ, అట్లా వీళ్ళు సపోర్టర్స్ సార్ నాకు, వాళ్ళు సీనియర్ సిటిజన్స్. అసలు అవుతుందా లేదా మీ సభ్యత్వం అని చెప్పి చూసినప్పుడు, అమ్మ మాకు అక్కర్లేదు, ఎలిజిబిలిటీ అక్కర్లేదు, మాకు ఆయన సభ్యత్వం కావాలి పార్టీలో అంతేకాని మాకు ఇన్సూరెన్స్ కానీ అలాంటివి అక్కర్లేదు అని చెప్పి నాకు మంచి స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించారు సార్. అట్లాగే పూర్ పీపుల్ అయ్యుండి పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సీనన్న కానీ ఒక 5,000 వరకు నా యాప్లో చేయడం జరిగింది, అట్లాగే మేము కూడా కొంతమందికి ఇచ్చేయడం జరిగింది. అవన్నీ కాదు, పార్టీ మీద అభిమానం ఉంటే చాలనుకున్నాము.
अवकाश प्रति अगे सभ्यत्व चुक प्रति मन सभ्यत्व मन पने अदी इक नीचे मन ग्रामा विस्तृत तिगे प्रचार चेसी जनसेन पार्टी अधिकार वेप दिशा मनमंदर कल पाने सभा मुख्यमंत्री जय जनसेन जय हिंद। थैंक यू अम्मा निजंगा मी आड़पड़चुलु स्फूर्तितोने मी आशीस्सुलंता कल्याणं कावाली अलागे आयनतो पाटु कूडा कावाली इंत एंडनि कूडा लेक्क चेयकोकुंडा महिळलंता वच्ची ई रोजुन मेमु उन्नां जनसेन पार्टीकि अनि चेप्पि मनवि चेसिनंदुकु वारंदरिकी सभामुखंगा थैंक्स चेप्तू अलागे मन इप्पटं ग्रामं नुंचि मन श्रीधर दादापु 100 चिलुकु पैन चेशारंडि आयन कूडा अभिनंदिस्तू ओक रेंडु मातलु चेप्पवल्सिनदि कोरुता उन्नां। ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు ఆదిండ్ల మనోహర్ గారు కేకే గారు గాది వెంకటేశ్వరరావు గారు మన చిల్లపల్లి గారు తర్వాత మిగతా పెద్దలు జన సైనికులు వీర మహిళలు జన క్రియాశీలక నమస్కారం అండి। ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ పార్టీ నువ్వు చెయ్యి సభ్యత్వం అని ఒక వాలంటీర్ గా నన్ను అన్నప్పుడు నేను ఒక క్షణం కూడా నేను కాదని చెప్పలేదండి ఎస్ నేను చేస్తానని దిగాను। पार्टी एदे आदेश जनसेन सैनिक जन सैनिक सिद्ध उठा क्रम एवर चेयक लास्ट इयर ऊर तरफ मैं मुफ मंदगली नूट पदहार मंदगल दाखी चारा मंदिर सहक अजल वाला मन सभ्यत्व इच्छा इकज ग्रूप अने ची दाका अंदर की सभ्य అలాగే కులాలు కమ్యూనిటీ ఉంటాయి కదా ఊళ్ళో రకరకాల కులాలు ఉంటారు ఈ ఒక్క కులము మిస్ అవ్వకుండా అందరి నుంచి మనం సభ్యత్వం చేయాలని బలంగా అనుకున్నప్పుడు అన్ని చేయగలిగాం లాస్ట్ లో ఒక కులాని నుంచి మనకు సభ్యత్వం రాదేమో అనుకున్న టైం లో ఒక వ్యక్తికి నాకు సహకరించాడండి ఊళ్ళో ఉన్న అన్ని కులాల నుంచి మనం సభ్యులుగా చేసుకోగలిగాం దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను థాంక్స్ చెప్తున్నాను। ఈ చేసే క్రమంలో నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే బడే కోమలి గారు సాంశివరావు గారు వాళ్ళని ఏదైనా పర్సనల్ గా నాకు పని ఉండి కాల్ చేసినప్పుడు నైట్ 11 గాని 12 గంటలకు చేసినప్పుడు కూడా మేము ఇలా సభ్యత్వం చేస్తున్నాము ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ఇలా మెంబర్షిప్ చేస్తున్నాం అని చెప్తే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది। వాళ్ళు ఒక ఆడ ఆమె ఆమె అంత కష్టపడుతుంటే మనవంతుగా మనం చేయాలి కదా అని అందరూ ముఖ్యంగా రాజకీయాలంటే నాకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు కానీ నేను జనసేన పార్టీలో ఎందుకు ఉన్నాను అంటే మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారండి ये स्वार्थ लेकिन जना सेव चेयर आयन को एनो अवकाश उयल व्यक्ति निस्वार्थ प्रजल की सेव चेयर समाज में मारप रावाली उन्नत आशयल तो पार्टी बैठी मुझे मनवंत सैनिक मन चयते अभी चला तप मन धर्म अदी पार्टी पे अलागे ऊर अद्यक्ष चार महक्री कार्यक्रम बेगलाम ఖచ్చితంగా జన సైనికులు అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ అండి మన ఒక పార్టీ పరన ఒక కార్యక్రమం తీసుకుంటే జనాల్లోకి తీసుకెళ్లే సైన్యం వీళ్ళు ఒక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోగలిగాము ఖచ్చితంగా మన పార్టీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఖచ్చితంగా మన అధ్యక్షులు వారు ముఖ్యమంత్రిగా మనం చూడగలుగుతాం అలాగే చిల్లపల్లి గారి గురించి ఒక విషయం చెప్పాలి ఆయనతో మా సాన్నిహిత్యం చాలా చాలా బాగుంటుందండి ఆయన సింపుల్ కామన్ మ్యాన్ చాలా సింపుల్ గా ఉంటారు సమస్య వచ్చినప్పుడు చాలా మంది కంగారు పడతారు ఇది చేయండి అది చేయండి మీరు అగ్రెసివ్ గా మాట్లాడండి అని మా ఊర్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు మీరు ఊరు వేరు రాజకీయం వేరు అన్నాడి చక్కగా సమస్య పరిష్కరించుకోండి మంచి సూచన చేశారండి ఖచ్చితంగా అది వర్క్ అవుట్ అయ్యింది అందరితో మాట్లాడగలిగాము సమస్యని సాల్వ్ చేసుకోగలిగాము ఒక విషయం చెప్పాలండి జనసేన పార్టీలో జనసేన పార్టీ ఉన్నంత వరకు నేను బ్రతికున్నంత వరకు నేను జనసేన పార్టీలో చేస్తాను ఇది నా కోరిక అండి థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ శ్రీధర్ అలాగే నిర్మర్రు గ్రామం నుంచి నవీన్ అనే కురవాడండి అబ్బాయి ఆ ఊర్లో సతగా నిర్మర్రు అంటేనే వైసీపీకి కంచుకోట లాంటిది ఆ ఊర్లో వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకొని ఒక దళిత బిడ్డ నవీన్ నిలబడి
ना तो क्रियाशील कार्यकर्त की जन सैनिक अंदर की हृदयपूर्वक वंदना कार्यक्रम मेन उद्देश्य क्रियाशील सभ्यत्व पार्टी कोसम कष्ट पनचे जन सैनिक पार्टी नायक एवरकना प्रमाद शक्ति अकने कारण एना इबंध कल कार्यकर्त की कोवर यायना दबल जैसे आरोग्य बीमा अच्छे पदवेल नीचे याबे वरकू अरुदी अदे विधा अकने विधा एदना प्रमाद शक्ति जैसे ईद वरकू कल्याण गार सवत खर्चल तो जनसेन कार्यकर्त को जरूरत यह कार्यक्रम मेन उद्देश्य इंका नैन निडमर ग्राम नीचे जनसेन पार्टी की प्रातिध्यम वह ग्राम कांग्रेस पार्टी की बल्ला उ ग्राम इपड़ी वैसी मारी आ ग्राम पार्टी जे पटको निबड़गे चला दम्म धैर्य कावाली ना अला निबड़गे पार्टी कोसम गोप पे ना ग्राम फैन वालू मेन मुख्य चपाले चिलपल्ली श्रीनिवासराव गारु आ सार ना तो मी राष्ट्र कार्यदर्शि बैतपूडी विजयसागर गारु वील सहकार पार्टी मुझे तस्कना इंका ना ग्राम फस्ट टाइम नैन अभिमा को मो पद सभ्यत् सर पद सभ्यत्वे वभ्यत्वा फील अलाद इपड़ नलब सभ्यत्वा वीलु रूसा ना नलब सभ्यत् कोई वेल सभ्यत्व तो सामान सर एंकंटे आ ग्राम पार्टी वैसी पार्टी तुकोनी बैठक रावाले पिलो गजगजलातर अलांट निजा वचना ना ग्राम सैनिक जनसेन सैनिक वाले पार्टी ना सर इदे विधा ना पार्टी जनसेन पार्टी तो चचिपता एंकंटे पार्टी उठा सिद्धांत सार सिद्धांत नचने पार्टी पे सर इकड़ न्याय जी एंकं सर ना ग्राम दलित मेवे सर पार्टी ने मोस्त इप्ड वरकू चाल मंदी एवर की अंदर गुंडका ले मैं धैर्य का मोस्ना अदे विधा सर लास्ट टाइम सभ्यत्व टाइम कटे वाले चाल मोबलैजे भयपे चाल मानी सर का सारी को धैर्य तो सार मीद अभिमान तो चाल मंदिर सर इंका लास्ट टाइम ग्राम सीपीएम पार्टी सीपीआई अला ओटल तो अला उठे सर मेरू पागर मुप्पल नागेश्वर गार ओटिचार सीट इच्छर आयन की ओटेटा की चयी रे सर का मैं आये मुखम चूसी मे मुखम चूसी ओटेसा सर का चला गोप नायक मन वो चाल मंदी दयचे ये पत्तना मंच मनि सर मारी सीट इंडे आये कोसम दी गेल सर मे आने गेल सर मेवड़ कल्याण गारे आये मुख्यमंत्री का सर प्रधानमंत्री अव्वाले ना को सर मंच मन सर सिलपल श्रीनिवासराव गारु आये एमएलए गेलानी इदे विधा मन सोदर काबू सोदर एसी सोदर बीसी सोदर मुग्गर मोनगाड़ला अंदर कल पार्टी एकताट पर वी कल्याण गार ओट गुत्ति 170 सीट मन पार्टी मन सवाल मन सार गूस को सर चाल थैंक यू नवीन किरण सारी माटाड़ी को अंदर की नमस्कार इंतटी महत्तरम कार्यक्रम की श्रीकारं चुट्टिना राष्ट्रा की काबोये मुख्यमंत्री श्री पवन कल्याण गारी इंतटी कार्यक्रम मुंदुंडी नडिपिंचिना मन पीएससी चेयरमैन गौरवनीयुलु श्री नादेंड्ल मनोहर गारिकी
జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారికి, జిలాని గారికి, కేకే గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి మరియు స్టేజ్ మీద ఉన్న నా తోటి మిత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. క్రియాశీలక సభ్యత్వం 2018 లో నేను జనసేన పార్టీకి క్రియాశీలకంగా పని చేయాలని నిర్ణయించుకొని నేను పని చేయడం మొదలుపెట్టిన తర్వాత కొంతమంది మిత్రులు నాతో చెప్పిన మాటలు మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నువ్వేదో కళ్ళు తీసుకోకుండా నీకెందుకురా ఈ రాజకీయాలన్నీ, నీకేదన్నా అయితే రేపొద్దున నీ కుటుంబం గురించి చెప్తారా అని చెప్పి వాళ్ళు ఆ రోజున నన్ను ప్రశ్నించడం జరిగింది. నేను ఆలోచించాను, ఆలోచించి వాళ్ళకు ఒకటే మాట చెప్పాను. నా మనసులో మాట, నా ఆవేదన ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు, ఒక రోజు వస్తే ఖచ్చితంగా నేను సమాధానం చెప్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ కోసం నేను ఆలోచిస్తే నా కుటుంబం కోసం ఆయన ఆలోచించారు. ఈ రోజున క్రియాశీలక ఒక కార్యకర్త నా కోసం పనిచేస్తున్నాడు, కార్యకర్తకు నేను ఏదైనా చేయాలని ప్రమాద బీమా అని ఆయన ప్రవేశపెట్టి ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టి ఈ రోజున ఈ స్టేజ్ మీద నుంచుని నన్ను ఆ రోజున ప్రశ్నించిన వాళ్ళకి నేను ఈ రోజున సమాధానం చెప్తున్నాను. దీనికోసం ఈ రోజు కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, రాజకీయాల్లో తిరగడం మొదలుపెట్టింది ఏదో పదవుల కోసమో లేకపోతే డబ్బు కోసమో కాదు. నేను తిరగడం మొదలుపెట్టే టైంకి నాకు ఒక కూతురు పుట్టింది సార్. అప్పుడు నా కూతురికి 6 నెలలు. నా మనసులో ఒకటే మాట ఉండేది, నా కూతురికి నేను ఎంత డబ్బు సంపాదించినా రేపొద్దున ఇలాంటి ప్రభుత్వం ఆ రోజునుంటే వాళ్ళు ఆ పిల్ల చేతిలోంచి డబ్బులు లాక్కోవచ్చు, ఆస్తులు లాక్కోవచ్చు. కానీ రేపొద్దున నా కూతురికి 16-17 సంవత్సరాలు వచ్చి రోడ్డు మీద నడుస్తుంటే ఎవరైనా నా కూతురు వైపు కన్నెత్తి చూసి ఈవ్ టీజింగ్ చేయాలంటే సీటు చినిగిపోద్దురా. పవన్ కళ్యాణ్ గారు అంతటి బలమైన చట్టాన్ని తీసుకొచ్చారు అని నేను గర్వంగా చెప్పుకోవాలని చెప్పి నా కూతురికి నేను ఆ రోజు చెప్పాలని చెప్పి నేను పార్టీలో పనిచేయడం జరుగుతుంది. వేరే పార్టీ కార్యకర్తలను చూస్తున్నాం, వేరే పార్టీ నాయకులను చూస్తున్నాం. కార్యకర్తలను రెచ్చగొట్టి, పక్క పార్టీ కార్యకర్తలను తిట్టించి బస్సులు తగలపెట్టించడం, ఇళ్లు తగలపెట్టించడం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ నా నాయకుడు ఒక తండ్రి తన బిడ్డని చేయి పెట్టుకుని వేలు పట్టుకుని నడిపించి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. అదేవిధంగా ఈరోజు నా నాయకుడు రాజకీయం అంటే ఏంటి, మైండ్ గేమ్లు అంటే ఏంటి, మీరు ఆ ఉచ్చులో పడమాకండి, మనం మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా, పక్క పార్టీ వాళ్ళు కూడా ఆలోచించేలాగా మీరు మాట్లాడాలని చెప్పి నా అధ్యక్షుడు నన్ను వేలు పెట్టి దిద్దిస్తుంటే ఖచ్చితంగా జనసేన పార్టీలో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గడిచిన 2019 ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల మన గుండెల్లో ధైర్యం ఉన్నా, మన ఒంట్లో సత్తు ఉన్నా, నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో మనం పనిచేయలేకపోయాం. 2024లో మన శాయశక్తుల ప్రయత్నించి కృషి చేసి జనసేన గడ్డ, మంగళగిరి గడ్డ అని చెప్పి మనం నిరూపించే విధంగా, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా మనందరం కలిసి పనిచేయాలని ఈ రోజున క్రియాశీలక సభ్యులందరికీ ఒక చిన్న సూచన చేయాలని అనుకుంటున్నాను. ఈ రోజున దాదాపు 2000 మంది క్రియాశీలక సభ్యత్వాలు మనం చేశాం నియోజకవర్గంలో. ఒక్కొక్కళ్ళు నియోజకవర్గం అంతా తిరగాల్సిన అవసరం లేదు. మన ఇమీడియట్ రిలేటివ్స్ ఎవరున్నారో వాళ్ళని పట్టుకోండి, మన చుట్టాలని, అక్కల్ని, మామల్ని, బావల్ని, తాతల్ని, వీళ్ళందరినీ పట్టుకుంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క 200 చుట్టాలు ఉంటారు. 200 మందిని మనం ప్రభావితం చేయగలిగితే 2000 × 240,000 మందిని మనం ప్రభావితం చేయగలుగుతాం. ఆ బలాన్ని మన నాయకుడికి ఇస్తే అక్కడి నుంచి ఆయన తీసుకెళ్తారు. కాబట్టి ఒకసారి అందరూ ఆలోచించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ కిరణ్. అలాగే జనసేన పార్టీ కోసం నిలబడినటువంటి ఒక సీఎం ఇంటికి పక్కనే ఉన్న ఒక వాలంటీర్ అమ్మాయి శివశ్రీ ఎన్నో ఇబ్బందులు పడి మన పార్టీ కోసం నిలబడినటువంటి ఆ అమ్మాయిని ఈరోజు ఇక్కడికి వచ్చిన అమ్మాయి కూడా 2 నిమిషాలు మాట్లాడవలసింది. కోరు
వేదికను అలంకరించినటువంటి పెద్దలకి నా నమస్కారం అండి. జన సైనికులకి వీర మహిళలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నారండి. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. నేను మాజీ వాలంటీర్గా ప్రభుత్వంలో చేసి మానేసినటువంటి వ్యక్తిని, బాధితురాలిని, వాలంటీర్ని కాదు బాధితురాలిని. ఒక ప్రశ్న అడిగినందుకు మీరిచ్చిన మాట తప్పారని చెప్పినందుకు, చూపించినందుకు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినందుకు, ఒక మాట మాట్లాడితే నీళ్లు పోతుందేమో, ఒక మాట మాట్లాడితే నా ఆస్తి పోతుందేమో, ఒక మాట మాట్లాడితే ప్రాణం పోతుందేమో అని ప్రశ్నించకుండా ఆగిపోయినటువంటి వ్యక్తుల్లో నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని, జరిగేది కరెక్ట్ కాదు, రాంగ్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే నేను న్యాయం జరుగుతుందని చెప్పేసి వచ్చి మాట్లాడినందుకు, అర్ధరాత్రి 11 ఇల్లు పడగొట్టేశారు సార్. మా అన్నయ్య గారిని చంపేశారండి, మూడో అన్నయ్యని. అయినా సరే ఒక ధైర్యం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న ధైర్యం, మా స్థానిక నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్ సార్ ఉన్నారన్నటువంటి ధైర్యం, మా జన సైనికులు ఉన్నారన్న ధైర్యం నన్ను ఈ రోజున ఈ స్టేజ్ మీద మాట్లాడిచ్చేలాగా చేస్తుంది. నా శత్రువైనా సరే తను మాట్లాడగలిగినటువంటి స్వేచ్ఛని హరించకుండా ఉండేటువంటి బలం, బలగం, అధికారం నాకున్నప్పటికీ ఆ వ్యక్తిని మాట్లాడినిచ్చేటువంటి, ఈవెన్ విమర్శ అయినా సరే ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించకుండా చేసేదే ప్రజాస్వామ్యం. ఈరోజు మాట్లాడినివ్వకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మనం నిలబడుతున్నాం. అయితే మన నాయకులు పాలసీగానే విధి విధానాల గురించే ప్రశ్నిస్తారు, లాజికల్గా ప్రశ్నిస్తారు. ఆ లాజికల్గా ప్రశ్నించినటువంటి ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం లేక వ్యక్తిగత దాడులకి, భౌతిక దాడులకి పాల్పడుతున్నారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అది అపజయం అవ్వచ్చు, కానీ నిజానికి మనమే గెలిచాం. ఎందుకంటే మనం కరెక్ట్ వేలో ఉన్నాం అనేది ఈ యొక్క దాడులను బట్టి తెలుస్తుంది. అయితే ఇదే రీతిగా అందరూ ధైర్యంగా ఉండాలని. నిజంగా వీర మహిళలు అయితే చాలా వండర్ఫుల్ అండి. మన గుంటూరులో మన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు నిర్వహించినటువంటి మహిళల ప్రోగ్రాంలో చాలా అద్భుతంగా మాట్లాడారు మహిళలందరూ, చాలా ఇన్స్పిరేషను. ఇంకా జన సైనికుల గురించి అయితే చెప్పనవసరం లేదు, మీరు వండర్ఫుల్. పవన్ కళ్యాణ్ గారికి గుండెకాయ మనం అందరం. సో ఆయన యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదే రీతిగా మన పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదు, చేతల్లో పని చూపించే పార్టీ. అది ఎలా నేను చెప్పగలుగుతున్నాను అంటే, ఆ రోజు అర్ధరాత్రి పూట నా ఇల్లు పడగొట్టినప్పుడు నేను నిస్సహాయరాలుగా ఒక్కదాన్నే ఉన్నాను. మా అమ్మగారిని అంబులెన్స్లో తీసుకెళ్లారు, నాకు తోడెవరూ లేరు. మండల అధ్యక్షులు గారు, మన చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జి గారు, ఆయన యొక్క సహృదయంతో, మంచి మనసుతో అప్పటికప్పుడు అపార్ట్మెంట్లో ఆశ్రయాన్ని కల్పించి, ఆయన అపార్ట్మెంట్లో ఆశ్రయాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అండి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు. నిజంగా సార్, ఇటువంటి మంచి వ్యక్తుల్ని మీరు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సీటిస్తే ఖచ్చితంగా ఆయనకు మేము గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ అమ్మా. నీ ధైర్యం మన వీర మహిళలంతా కూడా ఇదే ధైర్యంతో కూడగట్టుకొని, దేనికంటే మహిళలు ఎలా అంటే వాళ్ళ కుటుంబాన్ని ఎంత చక్కగా చూసుకుంటారో, వాళ్ళు నిజంగా బాధ్యత వహిస్తే మన పార్టీని కూడా వాళ్ళ కుటుంబంలాగా చూసుకొని ఒక స్థాయిలో నిలబడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏమని గ్రామం నుంచి ఒక ఆర్యవశ్య కమ్యూనిటీ నుంచి, అంటే సరదాగా మేము కానీ ఆర్యవశ్యులు కానీ వ్యాపారస్తులం సార్, కొంచెం పార్టీలు అంటే ఇలా కొంచెం భయం ఉంటుంది, కానీ అన్నింటికీ విభేదించి మన ఏమని నుంచి మూర్తి అని చెప్పి దాదాపు 50 పైచీలకు చేసి అక్కడ జరిగిన ఎలక్షన్స్లో కానీ అలాగే ప్రతి సందర్భంలో నేనున్నాను సార్ మీకు అని చెప్పి ముందు నిలబడే మూర్తిని ఒకసారి మాట్లాడాల్సింది కోరుతాను. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడకు వీచ్ చేసినటువంటి జన సైనికులకు, క్రియాశీలక సభ్యులకు, వాలంటీర్లకు అందరికీ కూడా శుభ స్వాగతం పలుకుతా ఉన్నాం మంగళగిరి నియోజకవర్గం తరపు నుంచి. అలాగే ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ జనసందోహం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయాలి అని చెప్పేసి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆఫీస్ నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది. అది విన్న వెంటనే
సార్ మేమున్నాము మేము చేస్తాము అని చెప్పేసి మా ఊరు నుంచి ఒక నలుగురు మేము బయలుదేరాము అది ఏ విధంగా చేశాము అని అంటే అది ఒక యుద్ధ ప్రాతిపదికనే చేశాము అర్ధరాత్రి అపరాత్రి ఎవరన్నా ఫోన్ చేసి ఏమండి మేము క్రియాశీల సభ్యత్వం చేస్తాము అని అంటే మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి మేము వచ్చేస్తాం అని చెప్పేసి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి మా నాయకుడు మా అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళకి వివరించడం జరిగింది మేము నేను స్వతహాగా మా ఫాదరు ఒక ఎల్ఐసి ఏజెంట్ అండి బీమా ఏజెంటు అయినప్పటికీ కూడా ఆ బీమాలో ఉండేటువంటి ప్రమాదాలు ఎలా ఉంటాయి దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి ఏంటి అని వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి అంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు స్వీకరించి ఆయన సొంత ఖర్చులతో ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ 5 లక్షల రూపాయల బీమానే కాకుండా మీరందరూ క్రియాశీల సభ్యులుగా పార్టీలో చేరి ఆయనతో పాటు మనం కూడా ఉన్నాము అనేటువంటి భరోసాను మనం కల్పిద్దామని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ స్ఫూర్తితోనే మేము ఈరోజు ఇన్ని క్రియాశీల సభ్యత్వాలు చేయడం జరిగింది మరి మా నియోజకవర్గంలో మీరందరూ వస్తూ ఉన్నప్పుడు చూసే ఉంటారు మంగళగిరి పానకాల స్వామి 3 నామాలు కనపడతా ఉంటాయి మాకు అదేవిధంగా శంకు చక్రాలలాగా మాకు చంటన్నాయను మాకు మా పసులేడి సినన్నాయ ఉన్నారు మా ఇద్దరికి వీళ్ళిద్దరూ మాకు సపోర్ట్గా ఉండి మధ్యలో తిరునామంలాగా మా శ్రీనివాస్ గారు మాకు అండగా ఉండి మా నియోజకవర్గంలో భయ మీ ఇష్టం మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మీరు ఏదైనా చేయండి వెనక మళ్ళీ నేనున్నా మీరు చూసుకోండి పోండి అని చెప్పి అంత భరోసా మాకు ఇచ్చారు అటువంటి వ్యక్తిని మనం రేపు పొద్దున మన మంగళగిరి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా మనం చూసుకుంటే మన అంత అదృష్టవంతుడు ఇంకో లేడని చెప్పేసి మేము ఘంటాబద్ధంగా తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మూర్తి. అలాగే ఉండవల్లి గ్రామం నుంచి తాడేపల్లి టౌన్ తరఫున శెట్టి రామకృష్ణ దాదాపుగా 100 పైచీలకు సభ్యత్వాలు చేసి ఏదో చేయాలి అనే తపన రామకృష్ణలో ఎప్పుడు కనబడతా ఉంటుంది. ఎప్పుడు కూడా సార్ మన భావాలు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ఎప్పుడు తప్పించిపోతూ ఉంటాడు. నిజంగా అలాంటి వ్యక్తి మన పార్టీలో ఉన్నందుకు నిజం గర్వకారణం అండి. రామకృష్ణని ఒక 2 మాటలు మాట్లాడాల్సి కోరుతాను. వేదికను అలంకరించిన పెద్దలకు ఆశీనులైనటువంటి జనసైనికులకు వీర మహిళలకు అందరికీ నా నమస్కారాలు. క్రియాశీలక సభ్యత్వం గురించి దాని యొక్క ఆవశ్యకత గురించి ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి నా తోటి జనసైనికులు వీర మహిళలు వివరించడం జరిగింది. ఇంతమంది ఉన్నటువంటి ఈ అత్యంత విలువైన సమయంలో నేను మీకు 3 అంశాలని చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 అంశాలు ఏంటంటే మనం క్రియాశీలక సభ్యత్వం తీసుకొని పార్టీ కోసం బలంగా ఎలా పనిచేయాలి అనే అంశానికి సంబంధించి 3 అంశాలు చెప్పడానికి నేను చెప్పాలనుకుంటున్నాను సార్. కొంచెం ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, కొంచెం టెన్షన్గా ఉంది. మొదటి అంశం ఏంటంటే మన పార్టీ లక్ష్యం సామాజిక మార్పు. ఈ మార్పు సామాజిక మార్పు ఈ అసలు ఈ లక్ష్యం ఎందుకు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? మిగతా రాజకీయ పార్టీలన్నీ అధికారం కోసం లేకపోతే వాళ్ళ కులాల యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం రాజకీయ పార్టీలు పెట్టితే పవన్ కళ్యాణ్ గారు సామాజిక మార్పు అంటూ ఎందుకు పార్టీ పెట్టారు? అసలు సామాజిక మార్పు అంటే ఏంటి? ఈ అంశం మీద మనకు పూర్తి స్థాయి అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని పూర్తి స్థాయి సమాచారం మన దగ్గర ఉన్నట్లయితే మన ఆ పనిని పూర్తి స్థాయిలో సామర్థ్యంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం జన సైనికులుగా పార్టీ లక్ష్యం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే మనం పార్టీకి ఏ విధంగా పనిచేయాలి అనేది మనకు అర్థమవుతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం సామాజిక మార్పు అంటే మన పార్టీ లక్ష్యం ఏంటనేది తెలుసుకోవాలి. 2వ అంశం ఏంటంటే ప్రశ్నించటం ఎలా, అసలు ప్రశ్నించడం ఎందుకు? జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికి జనసేన పార్టీ పెట్టానని చెప్పారు. అసలు ఎందుకు ప్రశ్నించాలి? ప్రశ్నించడం వల్ల ఏంటి లాభం? ఎలా ప్రశ్నించాలి? చరిత్ర మొత్తాన్ని మనం గమనించినట్లయితే చరిత్రలో జరిగినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు, స్వాతంత్ర పోరాటాలు అన్నీ కూడాను ప్రశ్నించడం అనే ఒక పదంలో నుంచే పుట్టాయి. అంటే మార్పుకు నాంది ప్రశ్నించడం. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం అనే ఒక ఆయుధం ద్వారా సామాజిక మార్పు అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పార్టీని స్థాపించారు.
కాబట్టి మనం క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరం పార్టీ కోసం బలంగా పనిచేయాలి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రభావితం చేయాలంటే హేతుబద్ధంగా ప్రశ్నించడం ఎలా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల పట్ల పూర్తి స్థాయిలో విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే మనం ప్రశ్నించడం ఎలా అనేది మనకు తెలుస్తుంది ఇంకా మూడో అంశం ఏంటంటే అసలు మన రాజకీయాల్లోకి ఎందుకు రావాలి వచ్చిన తర్వాత ఎలాంటి స్పష్టత మనకు ఉండాలి మనకున్న వృత్తి నేపథ్యంలో కానీ కుటుంబ నేపథ్యంలో కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో కానీ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం రాజకీయ పార్టీలో ఎలా మనగాలి మనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటనేది మనం ఖచ్చితంగా తెలుసుకుంటే మనం పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేయగలమని నా నమ్మకం అండి కాబట్టి జన సైనికులుగా అందరికి నేను చెప్పగలిగింది ఒకటే ప్రతి ఒక్క జన సైనికుడు సమాజం పట్ల ప్రేమను ప్రజల పట్ల ఇష్టాన్ని కలిగి ఉండి పార్టీ సిద్ధాంతాలను కనుక తన రోజువారీ జీవితంలో ఆచరిస్తూ ముందుకెళ్తే నిజమైన జన సైనికుడిగా మనం పనిచేసిన అవుతాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రామకృష్ణ మరొకసారి ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మాజీ మండలాధ్యక్షులు శ్రీ దాసరి శివనాగేంద్రం గారికి అలాగే దుగ్గిరాల మాజీ మండలాధ్యక్షులు శ్రీ తుమ్మపూడి నరసింహారావుకి కూడా థ్యాంక్స్ చెప్తూ అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మన మంగళగిరిలో మన స్టేట్ ఆఫీస్లో కార్యక్రమం నిర్వహించుకోవడానికి అనుమతించినటువంటి మన అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మనందరినీ ముందుని నడిపించడానికి మనం అడగగానే మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి మన పిఎస్సి చైర్మన్ గారు శ్రీ నాదన్న మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మన క్రియాశీలక సభ్యత్వం నమోదులో ఒక పెద్ద కుటుంబాన్నే మనకి పవన్ కళ్యాణ్ గారు కల్పించారు దీనికంటే ఒకప్పుడు నేను 6 సంవత్సరాల క్రితం పార్టీలోకి వచ్చినప్పుడు నేను ఎవరో ఎవరికి తెలియదు ఈ రోజున ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చి నాకు అండగా వాళ్ళకి నేను అండగా నాకు వాళ్ళు అండగా ఈ రోజున ఇంత పెద్ద స్టేజ్ని నాకు ఇచ్చినందుకు ముందుగా జనసేన పార్టీకి కళ్యాణ్ గారికి నాకు థ్యాంక్స్ చెప్తూ మంగళగిరి నియోజకవర్గం ఈ రోజున రాజధాని గ్రామాలతో ముడిపడి ఉంది ఈ రోజున చూస్తూ ఉంటే ఈ యొక్క వైసీపీ పార్టీ వారు వీళ్ళు అధికారం రాకముందే ఈయన ఎమ్మెల్యే గారు కోర్టుల కేసులని అవి ఇవి వేసి రాజధానికి మొట్టమొదటి విరోధిగా ఆయన చరిత్రకెక్కి ఈ రోజున వచ్చిన తర్వాత అదే కొనసాగింపుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజులు పాలసీ తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడున్న ఉపాధి మొత్తం ఈ రోజున అట్టడుగు స్థాయికి దిగిపోయి ఈ రోజున రాజధానిలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉందో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఈ రోజున చూస్తూ ఉంటే ముందు నుంచి రాజధానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ హంగులు ఆర్భాటాలు చూసుకొని ఆయన ఓటు కూడా ఇక్కడ లేకుండా ఆయన పెదకాకాలను ఎక్కడో ఓటు వేసుకొని ఇక్కడ వాళ్ళని పరిపాలించడానికి అడుగడుగునా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ రోజున దాదాపుగా రాజధాని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు బయట నగరాల నుంచి బెంగళూరు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి బోల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తూ ఉంటే ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అలాగే ఇక్కడ ఉండి కొంతమందికి ఉపాధి కల్పించే బిల్డర్లు కానీ వీళ్ళు దెబ్బకి మాడి మసైపోయారు ఈ రోజున చూస్తూ ఉంటే మొదటి నుంచి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తా ఉన్నారు అప్పుడు గవర్నమెంట్లో కూడా ప్రశ్నించారు 2016లో బేతగుడి గ్రామంలో రైతులతో ఒకటే చెప్పారు మీరు ఇచ్చే భూములకి నిజంగా మీకు ఒక బాండ్ ఏమైనా ఉందా అని చెప్పి ఆ రోజున ఏదో ఎగతాళి చేశారు కానీ ఈ రోజున అది నిజమైంది అంటే
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు 25 సంవత్సరాల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి, అది ఆలోచించి ఆ రోజునే ముందు చూపుగా ఆ రోజు చెప్పి ఉన్నారు రాజధాని గురించి. కానీ ఆ రోజున హేళన చేశారు. కానీ ఈ రోజున మనం అనుభవిస్తాం చూస్తూ ఉంటే ఈ రోజున ఎంత అగమ్య గోచరం అయిపోయిందంటే రాజధాని అంతా కూడా మంగళగిరి కానీ మంగళగిరి చుట్టుపక్కల గ్రామాలు కానీ అంతా రోడ్డును పడిపోయాం. నిజంగా ఇదంతా కూడా చూస్తూ ఉంటే కంచంలో అన్నం పెట్టి పంచపక్ష ప్రధానాలు పెట్టి తినే టైంకి కాలుతో తిన్న విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం ఈ రోజున వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజుల్లో రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం చాలా ఘోరంగా రోజు రోజుకి ఏమవుతుందని చెప్పి ఈరోజు చాలా అవమానపడతా బతుకుతూ ఉన్నాం. ఈ రోజున నిజంగా ఈ రోజున అలాగే మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కుటుంబాలు కానీ అలాగే స్వర్ణకారు కుటుంబాలు కానీ దాదాపుగా 60% ఈ రోజున వృత్తి ఆధారిత మీద ఆధారపడి ఉన్నారు. ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఉపాధి లేకుండా అయిపోయింది. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు 2016లో మీటింగ్ పెట్టి మీ చేనేతలకి కార్మికులు కాదు కళాకారులుగా మిమ్మల్ని గుర్తించి నేను మీకు అండగా ఉంటాను బ్రాండ్ అంబాసిడర్గా వచ్చిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆ రోజున ఆయన మాట ఇచ్చిన దానికి ఈ రోజున జనసేన పార్టీలో చేనేత విభాగానికే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి నన్ను చైర్మన్గా పెట్టి నన్ను వెనకడు నడిపిస్తున్న వ్యక్తి కళ్యాణ్ గారైతే నన్ను ప్రతి అనుక్షణం నన్ను గురువుగా నాకు గురువుగా ఎప్పుడప్పుడు సలహాలు ఇస్తూ మనోహర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు. నిజంగా నేను చాలా రుణపడి ఉంటాను సార్. అలాగే వైసీపీ గవర్నమెంట్ వారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలకి మేము అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి ఈ రోజున నేతను నేస్తామని చెప్పి ఈ రోజున పెట్టి దాదాపుగా 80,000 మంది ఈ రోజున చేనేతలు మంగళగిరికి నియోజకవర్గంలో ఉంటే 197 మందికి నేతను నేస్తామని చెప్పి ఈ రోజున చెప్పి నిజంగా మీరు ఎంతవరకు ఇచ్చేస్తున్నారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున మరొక పార్టీ వారు వారి యొక్క వారసును తీసుకొచ్చి మేము అచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటున్నారు. ఆ లోకేష్ని నిజంగా ఆయన చూస్తూ ఉంటే ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా చూస్తున్నారు, కానీ ఒక నాయకుడిగా ఆయన్ని ఆశ ఇచ్చేసే పరిస్థితి లేదు ఈ రోజున. కానీ బలంగా మన మీద రుద్దాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ క్రమంలో మన జనసేన పార్టీ మన కళ్యాణ్ గారు నిండు మనసుతో ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఒక ఉప్పెన్లాగా ఈ రోజున ఒక మార్పు మొదలైంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే దిశగా మనం ఇచ్చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే కష్టం ఎక్కడుంటే కళ్యాణ్ గారు అక్కడుంటారు, ఇది మనం ప్రతి చోట చూస్తూ ఉన్నాం. ఈ రోజున రైతులకి కౌలు రైతులకి ఎలా ఆయన స్పందించి మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ఒక కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పున ఈరోజు ప్రకటించి రాష్ట్రం మొత్తం 3,000 కుటుంబాలకి ఆయన చేసే సొంత డబ్బులతో చేస్తూ ఉన్నారు. ఇదే వైసీపీ గవర్నమెంట్ వారు లాస్ట్ టైం ఆయన పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే చేస్తాం అది చేస్తాం ఇచ్చేస్తాం ఉన్నారు, కానీ అధికారం లేకుండానే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంత పని చేస్తూ ఉన్నారంటే రేపు అధికారం వస్తే ప్రజలకి ఎంత ఏ విధంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా నా థ్యాంక్స్ చెప్తూ వాలంటీర్లకి అలాగే మనకి క్రియాశీలక సభ్యత్వాలతో పాటు మన అధ్యక్షుల వారి మనోగతం బుక్ కూడా అందరికీ పెడడం జరిగింది. అందులో ఆయన ఏమైతే అనుకున్నారో మనకి 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని చెప్పి అవన్నీ కూడా దీంట్లో పొందుపరిచి పార్టీ పెట్టింది దేశం కోసం నా కోసం కాదు దేశంలో ఉన్న ప్రజల కోసం వారి యొక్క బాగోగుల కోసం అని చెప్పి ఈ రోజున ఎంతైతే బలంగా ఈరోజు చెప్తా ఉన్నారంటే ఆయన ఒకటే చెప్తూ ఉంటారు ప్రతిసారి, ఇప్పుడు ఏం చేస్తాం మనం ప్రజలకి, తర్వాత అధికారం వచ్చినప్పుడు మనం ఇంకా చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి మాకు ఇన్స్పిరేషన్గా నిలబడి ఈ రోజున ఆయన ముందుని నడిపిస్తున్నందుకు మరి ఒకసారి అందరూ కూడా ఈ అవగతం చేసుకోవాలని చెప్పి ఈ మనోగతాన్ని మీరు తర్వాత చూడండి. అలాగే ఈ ఒక దేశ గొప్పదనాన్ని నిర్ణయించే దాని పరిణామం కాదు ఆ దేశ ప్రజల క్రమశిక్షణ వారి మధ్య సమన్వయం అలాగే సహనం ఆ దేశ నాయకుల నీతివంతమైన దీక్షాదక్షత ఆ దేశ గౌరవ స్థానాన్ని నిర్ధారిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ తాము వేసే ఓటు దేశ ప్రయోజనాలు కాపాడుతుందా లేదా అని ఆలోచించి ఓటు వేస్తే ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది. నా వరకు నేను దేశ అభివృద్ధిలో భాగంగా నిలబడగలను. అలాగే
లోకజ్ఞానం అంటే డిగ్రీలు పీజీలు అవార్డులు తీసుకుంటే వచ్చేది కాదు, ప్రకృతి సమాజాన్ని అర్థం చేసుకుంటే వచ్చేది. లోకజ్ఞానం లేని జ్ఞానం వ్యర్థం. అసలు నిజంగా అలాగే మన బిడ్డలకు వారసత్వంగా ఆస్తులు పొలాలు బంగారం ఇవ్వగలం, కానీ ఆరోగ్యాన్ని ఆస్తిగా ఇవ్వలేము. పీల్చే గాలి తాగే నీరు కలుషితమై అనారోగ్యానికి గురైతే మనం ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్ళు అనుభవించలేరు. అలాగే జన్మనిచ్చిన అమ్మను ఎలా మర్చిపోమో అలాగే అమ్మ నేర్పిన భాష కూడా మనం మర్చిపోకూడదు. మన జీవితంలోని ప్రతి అనుబంధం ఆత్మీయత ఆత్మ ముడిపడి ఉండేదే మన అమ్మ భాషతోనే. అలాగే మాతృభాషతోనే సంస్కృతి సాంప్రదాయాలు పరిణతవెళ్తున్నాయన్న పెద్దల మాటలను విస్మరించరాదు. భాష అంతరించిపోతే జాతి మొత్తం అంతరించిపోతుంది. సంక్షేమం అభివృద్ధి పక్కపక్కన ఉంటేనే అది సుపరిపాలన అవుతుంది. సంపద సృష్టి లేకుండా సంక్షేమం ఎలా సాధ్యపడుతుంది? ప్రజల సొమ్ముతో ఇచ్చే సంక్షేమ పథకాలకు మీ పేర్లు ఎందుకు? జనసేన అధికారంలో వస్తే ప్రభుత్వ పథకాలకు మహానుభావుల పేర్లు పెడతాం. నాటి నాయకులు జమీందారీ కుటుంబాల నుంచి వచ్చి తమ సర్వస్వం ప్రజల కోసం అర్పిస్తే ఈ తరం నాయకులు ఆస్తులు పెంచుకునేందుకు ప్రజల ఆస్తులను కొల్లగొడతా ఉన్నారు. ఈరోజున మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ. నా వరకు మొదటి దేశం, తర్వాత జనసేన. పార్టీ స్థాపించిన దేశం కోసమే, సప్రజల కోసం, సప్రజనాల కోసం కాదు. హిందుత్వం ఒక మతం, జీవన విధానం అని నమ్ముతాను. మసీదులు చర్చిలపై దాడులు జరిగినప్పుడు, గుండెలు బాదుకుని హిందీ దేవాలయాలపై మీద దాడులు జరిగినప్పుడు మౌనంగా ఉంటే కుహానా లౌకికవాదులను నేను వ్యతిరేకిస్తాను. అలాగే యువతకు పెద్దపీట వేసింది జనసేన పార్టీయే. దేశం కోసం ప్రాణాలు వదిలిన త్యాగదండ స్ఫూర్తితో కొత్త తరం రాజకీయాల్లోకి రావాలి. స్వతంత్రోద్యమ స్ఫూర్తితో భావితరాల కోసం పనిచేసే యువత అవసరం ఉంది. మహానుభావుల స్ఫూర్తితో దేశ నిర్మాణంలో బలమైన పాత్ర వహిస్తోంది. ఒక దేశం కానీ రాష్ట్రం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారులు వ్యవస్థ ప్రతిష్టంగా ఉండాలి. ప్రతి రోడ్డు బాగుపడే వరకు జనసేన గలమెత్తుతుంది. సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మీడియా బాధ్యత వహించాలి. కొన్ని సంఘటనలు ఎక్కువగా ప్రచారం చేసి అవసరం ఉన్న వాటిపై స్పందించకపోవడం సరికాదు. పవర్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో సైద్ధాంతిక సూత్రాలను నిలబడి సాధించిన విజయాలు బలమైన మార్పుకు సంకేతం. మార్పు చాలా చిన్న అడుగుతోనే మొదలవుతోంది. రాజకీయాల్లో దిగదారుడితనం పెరిగిపోతా ఉంది. అన్యాయం జరుగుతున్నప్పుడు తప్పుని తప్పు అని చెప్పాలి. నేను ఎవరి కులం చూడను, వ్యక్తిత్వానికి మాత్రమే ఇలుస్తాను. ఇవన్నీ మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లో ఈ బుక్లో స్ఫూర్తి పెట్టి, నిజంగా ఇవి చదువుతుంటేనే నాకే కొంచెం ఒళ్ళు జరిగేస్తా ఉంది సార్. నిజంగా చాలా చాలా గొప్పగా, నిజంగా మా అందరికీ ఆదర్శంగా ఒక స్ఫూర్తి సార్ ఇది. నిజంగా చాలా థ్యాంక్ యూ అండి, చాలా బిగ్ థ్యాంక్ యూ. అలాగే మన ఆతిథ్యాన్ని మన్నించి మన జిల్లా అధ్యక్షుల వారు శ్రీ గాదే వెంకటేశ్వరని కూడా వారి యొక్క అమూల్యమైన ప్రసంగాన్ని పాల్గొంటున్నాం. వెల్కమ్ సార్, మీరు కూడా బుక్. ఒకసారి అందరూ కొంచెం స్తబ్దుగా ఉంది కదా, జై జనసేన గట్టిగా జై జనసేన. ఇక్కడ విచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలు నాయకులు అలాగే వీరమహిళలందరికీ ముందుగా నమస్కారాలు. పార్టీ సారథి శ్రీనాథన్ మనోహర్ గారికి, అలానే నాతో పాటు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు చెప్తూ, ఏ పార్టీకి లేనటువంటి ఒక గొప్ప విధానం ఒక జనసేన పార్టీలోనే ఉంది. అదే ఇవాళ మనం చేస్తున్నటువంటి క్రియాశీల సభ్యులకు బీమా పత్రాలు ప్రదానం. రాజకీయ పార్టీలు చూసుకుంటే, వాళ్ళ సభ్యత్వ నమోదు చూసుకుంటే మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. ఉన్నవాళ్ళకి పార్టీ ఆఫీస్ కొన్ని బుక్స్ పంపిస్తారు,
ఆ బుక్స్ ని కొంతమంది నాయకులు ఆ నాయకుల దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కార్యకర్తలకు ఇచ్చేస్తే దాదాపుగా చాలా వరకు ఆ పుస్తకాలు ఒక పక్కన తించేసి ఎంత డబ్బులు పెట్టారు అంత డబ్బులు పంపిస్తారు తప్పితే నా తెలిసి పేర్లు కూడా రాయకుండా పంపించేటువంటి పార్టీలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ మొట్టమొదటిసారిగా ప్రతి వ్యక్తిని అడిగి అతని కన్సెంట్ తోనే సభ్యత్వం తీసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక జనసేన పార్టీని ఎందుకంటే పెట్టిన సిస్టం అలాంటిది మనం ఎవరికో రాసుకుంటా కుదరదు మనకి ఖచ్చితంగా వ్యక్తి ఉండాల్సిందే అతను ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే అతను ఫోటో దిగాల్సిందే సో అలాంటి ఒక నిబద్ధతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మన పార్టీ నాయకుడు ఆయన అన్నున్నటువంటి పార్టీలో మనం ఒక కార్యకర్తలుగా పనిచేయడం అనేది ఇందాక మన సోదరులు చెప్పినట్టుగా వాస్తవం మన అదృష్టం కూడా ఎందుకంటే దేశం నాకేమిచ్చింది అనే దానికంటే కూడా నేను దేశానికి ఏమిచ్చాను అనేది ప్రశ్నించుకోమని చెప్పేసి మన పెద్దలందరూ చెప్తుంటారు ఆ రకంగా ఇక్కడ మనం పార్టీకి వచ్చి పార్టీ పదవులు లేదంటే ఏదో ఎమ్మెల్యే సీట్లు వచ్చేస్తాయి ఆ తర్వాత మంత్రి పదవులు వచ్చేస్తాయి ఎంపీలు అయిపోదాం అనే ఆశతో కాకుండా ఇందాక చదవమంటే మనోహర్ గారు చదవమంటే చదివారు మన చిల్లపల్లి గారు నా వరకు మొదట దేశం తర్వాతే జనసేన పార్టీ స్థాపించింది దేశం కోసమే స్వప్రయోజనాల కోసం కాదు నిజంగా ఆయనకి మనం ఏం చేయాలి అని ఎంత పొగడాలి పొగడటానికి ఏముంది ఇంకా దాదాపుగా అంత అయిపోయింది ఇంకా పొగడటం కూడా లేదు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇంకా మనం ఎంతసేపు ఆయన గురించి ఓహో ఆహా అని చెప్పుకున్నా కానీ అదంతా అయిపోయింది అది కానీ కొంచెమైనా సరే మనం ఆయనకిలాగా ఆలోచించి మన రాష్ట్రం కోసం ఆయన అంటే దేశం కోసం అని రాశారు ఆయన స్టేజ్ అది కానీ మనం మన రాష్ట్రం కోసం మరీ ముఖ్యంగా నా స్వార్థం ఏంటంటే నేను గుంటూరు జిల్లాకి ఒక అధ్యక్షునిగా ఉన్నాను గుంటూరు జిల్లాకి అధ్యక్షుడి కంటే కూడా ముందు గుంటూరు జిల్లా వాసిని కాబట్టి మన స్వార్థం ఆలోచిద్దాం ఒక రాజధాని పెట్టి తీసేస్తే ఆ రాజధానిని కాపాడుకోలేని పరిస్థితిలో గుంటూరు జిల్లా ప్రజలు ఉన్నారు అంటే మనకి ఏది ముఖ్యం మనకి మన ఇంట్లో పొద్దున్న లేచి బ్రష్ చేసుకుని టిఫిన్ చేసామా మధ్యాహ్నం తిన్నామా సాయంత్రం భార్య పిల్లల్ని తీసుకుని సినిమాకు పోయామా మళ్ళీ వచ్చి పడుకున్నామా ఏసీ వేసుకుని అనేదేనా మన పక్కన పెట్టినటువంటి రాజధాని మన జిల్లాలో మన జిల్లా అభివృద్ధి కోసం ఉన్నటువంటి ఒక మహానగరంలాగా స్థాపిద్దామని సరే వాళ్ళు స్థాపిస్తారా లేదని తీసేస్తే ఒక ప్రపోజల్ పెట్టినటువంటి ఒక గవర్నమెంటు దానికి సబ్సిక్వెంట్గా వచ్చిన గవర్నమెంట్ అది తీసేస్తే అక్కడ మాకు రాజధాని కావాలని ఒక టెంట్ వేస్తే రాజధాని మాకు వద్దు అని ఇంకో టెంట్ వచ్చే పరిస్థితిలో గుంటూరు జిల్లా ఉందా ఆ గుంటూరు జిల్లాలో నేను పుట్టానా అని నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను నేను ఒకసారి మన జిల్లా వాసులకు అది ఆలోచిద్దాం మనం మన స్వార్థం ఆలోచించుకుందాం మనకు 17 నియోజకవర్గాలు ఉన్నాయి మనకి ఏం ఏ జిల్లా కంటే తక్కువ మనం సామాజిక పరంగా చూసుకున్నా కానీ దాదాపు నాకు తెలుసు సార్ 2-3 నియోజకవర్గం చెప్తే రిమైనింగ్ నియోజకవర్గాల్లో రిమైనింగ్ కాస్ట్లతో పోటా పట్టుకున్నారు ఇక్కడ కానీ ఇప్పుడు కొంతమంది వచ్చి చెప్పారు కులాలతో మతాలతో సంబంధం లేదు వాస్తవంగా మన పార్టీ సిద్ధాంతాలు అవి ఇవి ఏమీ ఆలోచించకుండా మన అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాము మనమేమన్నా ఎలక్షన్ రోజున ఎవడో వచ్చి ఒక 1000 రూపాయలు 1500 ఇస్తే అవి తీసుకుని ఓటేసి మాకు రాజధాని వద్దు మా పిల్లల భవిష్యత్తు మాకు అవసరం లేదు మీరు 3 రాజధానులు పెట్టుకోండి అని మనమే అనే స్టేజ్లో ఉన్నామంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఏ రకంగా నడుస్తున్నాయి ఏ రకంగా రాజకీయ నాయకులు ఈ జనాన్ని ఒక ఏదో చెప్తారు మనకి గొర్రెల మందని గొర్రెల మందలా తీసుకెళ్తున్నారు అంటే నాకు కూడా బాధగా ఉంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన అధ్యక్షులు వారు పార్టీ స్థాపించింది ఒక మార్పు కోసం అని చెప్పారు నేను ఈ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి ఈ రాజకీయాల మార్పు అంటే ఇప్పుడు వరకు చూసాం అదే 1500 ఇస్తాను 2000 ఇస్తాను 1500 ఇచ్చినాడు ఒక పార్టీ వాడు వెళ్ళిపోతాడు ఇంకో పార్టీ వాడు 2000 ఏం కానీ 1500 కూడా తీసుకుంటాము 2000 తీసుకుంటాం 2000 వాడు కోటు వేస్తున్నాం ఇక్కడ ఎంత దుర్మార్గం ఎంత దౌర్భాగ్యం ఆ 1500తో బతుకుతున్నామా 5 సంవత్సరాలకి మనల్ని 1500 పెట్టి కొనుక్కుంటుంటే డిగ్రీలు చదివాం ఉద్యోగాలు చేస్తున్నాం మనకు ఆ 1500 ఆలోచిస్తున్నామని మనం ఆలోచించేటట్లుగా చెయ్యాలి అని ఒక కంకణం కట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి 25 సంవత్సరాలు స్కెచ్ తీసుకుని మీ ముందుకు వచ్చాడు ఎందుకంటే జనం అలవాటు పడిపోయారు ఆ 1000 రూపాయలు ఎందుకు పనికిరావు మనకి కానీ ఆ 1000 రూపాయల కోసం తాపత్రయ పెడుతున్నాం
మరిన్ని సిగ్గుగా కొన్ని నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా చూసాం మనం. ఆ పార్టీ వాళ్ళు డబ్బులు తెచ్చుకున్నారు మాకు పంచలేదు, వాడు ఒక్కడే ఉంచుకున్నాడని. అంత దౌర్భాగ్య స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారా? ఉంటే మారుద్దాం. ఆ మార్పే ఆయన కోరుకుంది. ఆ మార్పు రావాలంటే ఇప్పుడు మందిది వాస్తవంగా ఉపన్యాసాలు చెప్పే మీటింగ్ కాదు, ఒక రకం ఇంటర్నల్ మీటింగ్ మందిది. మన కార్యకర్తలు, ఆ కార్యకర్తల్లో నుంచి వచ్చేటువంటి వాలంటీర్స్ ఎవరైతే మెంబర్షిప్ చేర్పించారో ఇవాళ వాళ్ళకి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. మీరంతా కూడా రేపటి నుంచి చేయాల్సింది, ఇందాక మనోహర్ గారు తెనాల్లో ఆయన ప్రసంగంలో చెప్పారు ఎలక్షన్స్ ఎంత దూరంలో రేపు మార్చే కావచ్చని. మార్చి అంటే ఇంక అంత లెక్కండి, ఇంకా 6+2 = 8 నెలలు. మీరు ఇవాళ ఏదైతే మన పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారో కార్యకర్తలాగా, కార్యకర్తల నుంచి వాలంటీర్స్గా వచ్చి మీరు ఎంత కష్టపడే మెంబర్షిప్ చేశారో మనందరికీ తెలుసు. చేసిన వాళ్ళకి అదే స్ఫూర్తితో జనంలోకి తీసుకెళ్ళాలి మనం. ఆ మార్పు మన అధ్యక్షుడు వారు ఏ మార్పు కోరుకున్నారో ఆ మార్పుని ఇంజెక్ట్ చేయాలి మనం. ఆ ఇంజెక్ట్ చేయాలంటే ఎక్కడికక్కడ మీరందరూ కూడా గళం విప్పాలి. ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్లు కాకుండా ఎక్కడైనా చర్చ జరుగుతుంది, టీ బంకు దగ్గర చర్చ జరుగుతుంది, ఎవడో మాట్లాడుతున్నాడు అబ్బా జగనన్న ఇచ్చేశాడు రా బాబు 100,000 కోట్లు పంచాడు అని అంటే మీరు అడగండి, 800,000 కోట్లు పంచాడు అయ్యా, ఎవరికి వచ్చినాయి, నీకు ఎన్ని వచ్చినాయి, అదే ప్రశ్నించమంది ఆయన. అక్కడి నుంచి మొదలు పెడితేనే మనం అనుకున్న మార్పు, మన అధ్యక్షుడు వారు ఆశించినటువంటి మార్పు వస్తుంది. మీరు అందరూ కూడా జనసేనలో ఇవాళ కార్యకర్తలు కానీ వాలంటీర్గా ఉన్నారంటే మనం మీరేదో ఇక్కడికి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మనోహర్ గారు వచ్చినప్పుడు మనం ఫోటోలు దిగేసేసి జైజేలు కొట్టేసేసి మళ్ళా వెళ్ళిపోతే ఆ మార్పు రాదు. పవన్ కళ్యాణ్ గారు 25 ఇయర్స్ పెట్టారు, ఇంకో 25 ఇయర్స్ పెట్టినా కానీ మార్పు రాదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అది చూస్తున్నాం పరిస్థితులు. అలాంటి రాజకీయుల్ని నాయకుల్ని పక్కన పెట్టి మనం అనుకున్న విధంగా రావాలంటే మీరందరూ కూడా నిన్న మెంబర్షిప్స్ ఎంత కష్టపడి మీరు ఇల్లు ఇల్లంట తిరిగి సిగ్నల్స్ లేకపోయినా కానీ వెయిట్ చేసి మీరు సహనంతో చూపించారో ఆ సహనాన్ని రేపు మీరు మీ నియోజకవర్గాల్లో చూపించాలి. ఎందుకంటే చిలపల్ గారు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ మనకి మంగళగిరి నియోజకవర్గం నుంచి పెట్టారు మిమ్మల్ని అందరినీ. మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను, రాజధాని ఉన్నటువంటి ఏరియా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎన్ని చెప్పాడో అప్పుడు, ఇప్పుడేం చేస్తున్నాడో కూడా మనమందరం చూస్తున్నాం. అలాంటివన్నీ కూడా జనంలోకి తీసుకెళ్లి జనంలో ఒక మార్పు వచ్చేటట్టుగా మీరందరూ ప్రయత్నం చేయని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరున మరొకసారి కోరుతూ, గుంటూరు జిల్లా అధ్యక్షుడు సార్ సార్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సార్, బికాజ్ మాకు ఎందుకంటే మీకు తెలుసు కొన్ని జిల్లాల్లో ఇన్ఛార్జ్లు ఉన్నారు, బట్ మాకు ఇక్కడ మీకులా ఇద్దరు ముగ్గురే ఉన్నప్పుడు కూడా దాదాపు 30,000 సభ్యత్వాల్ని గుంటూరు జిల్లాలో చేపించగలిగామంటే, చేసిన ప్రతి ఒక్క 500 పైన వాలంటీర్స్ పనిచేశారు సార్ ఇక్కడ మాకు. ప్రతి ఒక్క వాలంటీర్కి ఈరోజు మనకు పండగ దినం అని చెప్పి మన అధ్యక్షుడు వారు చెప్పారు. ఈ పండగ పురస్కారంగా ప్రతి ఒక్క సభ్యుడికి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే మా జిల్లా నుంచి కూడా 1000 అబోవ్ చేసిన 5గురులో మా జిల్లా నుంచి కూడా ఒక వ్యక్తి ఉన్నారు సార్, అది కూడా మాకు నేను ఎప్పుడు చెప్తాను గుంటూరు జిల్లా ఎక్కడ తీసుకోమని, ఖచ్చితంగా మేము తీసుకోము సార్, అది కూడా మాకు ఉంది, మాకు ఆ మార్కు కూడా ఇక్కడ ఉంది. సో ఖచ్చితంగా నేను కోరుతున్నాను ఒకటే, మనం 17 నియోజకవర్గాల్లో జనసేనని ఎందుకు గెలిపించుకోలేము? ఏ మనం ఆస్కారాలు అదే ఆడకలాగా, ఎమ్మెల్యే అయిపోగానే ఇసుక దోసుకుందాం మనం, లేదంటే కొండలను కొట్టేసుకుని గ్రావెల్ అమ్ముకుందాం మనం, ఎర్రమట్టి అమ్ముకుందాం మనం, వచ్చే పార్టీ కాదే మంది, జనంలోకి ఎందుకు తీసుకెళ్ళాం ఈ భావనలు మనం? రాజకీయం అంటే ఇవాళ ఒక వ్యాపారంలో చేసినటువంటి దాన్ని మార్చి రాజకీయం అంటే సేవ రా బాబు. ఇదివరకు నాయకులను స్ఫూర్తిగా తీసుకోండి, మనకు మొన్న కూడా చూసాం దామోదరం సంజయ్ గారి పేరు పెట్టుకుని మనం సభను నిర్వహించుకున్నాం, అలాంటి పార్టీ మంది. ఎందుకంటే చూస్తాం ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళ అయ్యప్ప వాళ్ళ తండ్రి గారిని తీసుకొచ్చి ప్రతి మీటింగ్లోనూ ఒక విగ్రహం పెడతారు. వాస్తవానికి ఆ పార్టీకి ఆయనకి సంబంధం లేదు, ఆయన కాంగ్రెస్ వ్యక్తి, కానీ ఆ ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటోను చూపించి వాళ్ళ మెసనేజ్ చేస్తున్నారు ఆయన ఏదో చేసినట్టుగా. ఏం చేశాడు ఒకసారి ఆలోచించండి, ఆయన సీఎం కాకముందు ఆయన ఆస్తి ఎంత, ఆయన సీఎం అయి మళ్ళీ వాళ్ళ కొడుకు వచ్చేదానికి వాళ్ళ ఆస్తులు ఎంత, కానీ మన నాయకుడు ఏం చేస్తున్నాడు ఇవాళ ఆయన సంపాదించిన పంచుతున్నాం మనం. అంటే మనం అధికారంలోకి వచ్చి మేమేద చేస్తామని చెప్పడం కాదు, ఒక రాజకీయ పార్టీగా స్థాపించినప్పటి నుంచే మేము రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే భావన చేసి చూపిస్తున్నటువంటి పార్టీ మనది. సో ఖచ్చితంగా నేను మళ్ళా మళ్ళా మిమ్మల్ని కోరుతున్నాను, ప్రజలు మారుతారు. నేను ఎంత క్రిటిసైజ్ చేశాను 1500 తీసుకున్నారని, మనిషి ఆశాజీవి ఎప్పుడు కూడా వస్తుంటే ఎవరు కూడా వద్దనరు, కానీ మనం మొబిలైజ్ చేసుకుంటే ఆ 1500 తీసుకున్న అక్కడ పక్కన పెట్టి
రానున్న రోజుల్లో ఖచ్చితంగా జనసేనకే ఓటేస్తారని చెప్పేసి ఒక ప్రగాఢమైన నమ్మకం నాకుంది. మీరు ఆ నమ్మకాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్క వాలంటీర్ని, ఈ జనసేనలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుడిని కూడా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మన పండగ కాబట్టి ఇవాళ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ రానున్న రోజుల్లో మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో పార్టీలో పనిచేస్తారని చెయ్యాలని చెప్పి ఆశిస్తూ జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ అన్న. మీ యొక్క చెప్పిన స్ఫూర్తితో మేమంతా కష్టపడి పనిచేస్తాం. అలాగే ఒక చిన్న ఒక మాట సార్, ఇప్పుడున్న ఎమ్మెల్యే అధికారంలో రావటం కోసం రాజన్న క్యాంటీన్ అని ఊరూర కూరగాయలు పంచి ఈరోజున అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క గ్రామాల్లో ప్రజలకి రైతులు పండించిన ధాన్యాన్ని కూడా తీసుకునే దిక్కు లేకుండా అయిపోయింది సార్ ఈరోజున. నేను అదేమంటే రైతు బిడ్డ అది ఇదని చెప్పి చెప్పి ఈరోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టైప్లో ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాగే మన ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణ శ్రీనివాస్ గారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం. ఈరోజు క్రియాశీలక సభ్యత్వ పండగ రోజు, రాష్ట్రం మొత్తం ఈ పండగ దినాన్ని ప్రతి జిల్లాలో జరుపుకుంటుంది. మన గుంటూరు జిల్లా అదృష్టం ఈరోజు మనోహర్ గారు ముఖ్య అతిథిగా హాజరవటం, అలానే తెనాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయం జరిగింది, అలానే మధ్యాహ్నం నుంచి మన మంగళగిరిలో పార్టీ ఆఫీసులో ఈ పండగ దినాన్ని మనం జరుపుకుంటున్నాం. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమం చేయటానికి కష్టపడ్డ వాలంటీర్లకి, అలానే క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళకి, వీర మహిళలకి, స్టేజీ మీద ఉన్న తోటి నాయకులకి, ముఖ్య అతిథిగా అవి చేసిన నాదెళ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ దేశంలో ఎక్కడ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ పార్టీలో కూడా ఇంత గ్రాండ్గా ఇన్ని లక్షల మంది వాలంటీర్గా చేరిన దాఖలాలు, రెండోది ఏ పార్టీ అయినా సరే సభ్యత్వాలు చేర్చుకుంటారు కానీ వారికి ఏదన్నా ప్రమాదం జరిగినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఆ పార్టీల్లో కాపాడే నాయకుడు లేడు. గెలవడం కోసం ఓటు బ్యాంక్ వాడుకొని వదిలేస్తారు, కానీ ఈరోజు మనకి ఒక్క సీటు రాకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక తండ్రిలాగా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తోడుగా ఉండాలని చెప్పేసి ఒక అన్నగా ఒక తండ్రిగా మన వెనుకుంటూ ఒక పార్టీని స్థాపించడం అంటే ఆషామాషి కాదు, ఒక పార్టీని నడపడం అంటే ఆషామాషి కాదు. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాబోయే భావి తరాలకి బంగారు బాట వేయటం కోసం నాతో 25 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి రమ్మని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీలో జాయిన్ అయిన రోజు చెప్పారు. ఆ రోజు నేను అనుకున్నాను 25 సంవత్సరాలు ప్రయాణం చేయటం ఏంటి, మనం అధికారంలో రాబోతున్నాం అనుకున్నాం, కానీ మీ అందరికీ తెలిసిందే మనం ఓటుకు నోటు తీసుకొని ఎప్పుడైతే ఓటేస్తున్నామో, మన జీవితాన్ని ఎప్పుడైతే డబ్బుకి అమ్ముడుపోతున్నామో, ఆ వచ్చిన పార్టీలన్నీ మన దగ్గర ఉన్నదంతా దాచుకున్నదంతా దోచుకోవడానికి వస్తున్నారు. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, కొండలు మిగలటం లేదు, ఇసుక మిగలటం లేదు, మట్టి మిగలటం లేదు, ఇదేది కూడా మిగల్చకుండా అంతా తినేస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎట్లయితే వాలంటరీ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని 50 ఇళ్లకు ఒకళ్ళని పెట్టి పార్టీ నడుపుతుందో, మనం వాలంటరీగా అంటే వాళ్ళు జీతానికి నడుపుతున్నారు, మన క్రియాశీలక సభ్యులందరూ కూడా వాలంటీర్లుగా ఆ యొక్క గ్రామంలో ఏం జరుగుతుంది, మండలంలో ఏం జరుగుతుంది, పట్టణంలో ఏం జరుగుతుంది, మనం క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని మీద పనిచేస్తూ ఉండాలి. అలానే ఈరోజు కిట్లలో పవన్ కళ్యాణ్ గారి మనోగతం, ఆయన ఏదైతే ఆయన మనోగతం ఉందో ఆ పుస్తకాన్ని వారు ఇవాళ మనకిచ్చే కిట్లలో పెట్టారు. ఆ ఈ మనోగత పుస్తకాన్ని మీ అందరూ కూడా
చదివి ఒక అరగంట దీని మీద టైం స్పేర్ చేస్తే తప్పకుండా జనసేన పార్టీ యొక్క ఆవశ్యకత ఏంటి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సీఎం అవ్వాలనేది మీ అందరికీ కూడా అర్థమవుతది దాని వల్ల మీరు మీ గ్రామాల్లో గాని మీ పట్టణాల్లో గాని ఎక్కడైతే మీరు మీ చుట్టుపక్కల ఉన్న మీ యొక్క ఆయొక్క సమాజంలో మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆయనక మగవమన మనోగతాన్ని గనుక మీరు తెలియపరచగలిగారంటే తప్పకుండా గ్యారెంటీగా 2024 లో జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా రోజు ఒక్క గంట పార్టీ కోసం కేటాయించండి ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యుడు ఒక్క గంట కేటాయించి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మన పార్టీ యొక్క సిద్ధాంతాలు మన పార్టీ యొక్క భావజాలం తర్వాత ఆయన యొక్క మనోగతాన్ని వాళ్ళకి తెలియపరిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన పార్టీకి రూపాయికి అమ్ముడుపోకుండా తప్పకుండా మనకి ఓటేస్తారు రేపొద్దున ఈ రాష్ట్రంలో మనం ఒక 100 మందిని ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో మీ అందరూ కలిసి పని చేయాలని చెప్పేసి పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సార్ అలాగే ఈ రోజున మన ముఖ్య అతిథి మనందరికీ గురువు లాంటి వాళ్ళు అలాగే మన పార్టీని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి రథసారథి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ సభాధ్యక్షుడు సోదరుడు చలపతి శ్రీనివాస్ గారికి మన గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యక్రమాలు నిర్వహణ ఆ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత ప్రతి సందర్భంలో పార్టీకి కార్యక్రమాలు విజయవంతం అవడానికి తన వంతు తను కృషి చేస్తున్న శ్రీ కేకే గారికి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ జిలానీ గారికి ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి కూడా ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా నూతనంగా మనకి గుంటూరు పట్టణానికి అధ్యక్షుడిగా నియమితులైన మన సురేష్ గారిని ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వివిధ మండలాల దీక్షులు జనసేన పార్టీ నాయకులు ప్రత్యేకంగా వీర మహిళలు జన సైనికులు పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మన రాష్ట్ర పార్టీ కార్యాలయం మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ సభకు ఆహ్వానిస్తూ అభినందిస్తున్నాను చాలా గర్వపడుతున్నాను నేను ఎందుకంటే కష్టకాలంలో మీరందరూ పార్టీకి నిలబడ్డారు ఎవరు మనని నమ్మనప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నప్పుడు పార్టీ నిర్మాణం ఎంత కష్టమైన పనో మీకు తెలిసి కూడా మీరు అర్థం చేసుకొని మీరెవరు కూడా పదవుల కోసమో లేదా ఎందుకంటే స్వార్థంతో కూడిన రాజకీయాలు కాదు మనవి అన్నిటికన్నా ముఖ్యం మనం కన్వీనియంట్ పాలిటిక్స్ చేయం నాకు బాగా గుర్తు నేను పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ధి కోసం లేదా మన స్టాండ్ మన పొలిటికల్ స్టాండ్ ఏంటనేది మనం మార్చుకుని ఎన్నికలు అప్పుడు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనివల్ల మనకి 1000 ఓట్లు పెరుగుతాయా 10,000 ఓట్లు పెరుగుతాయనే భావన ఏనాడు కూడా మన పార్టీలో లేకుండా పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఆ సమస్య పరిష్కారం కోసం కాదు మన ఇక్కడ పనిచేసేది అనే భావన కొంతమందిలో ఉంటుంది జనసేన పార్టీలో మాత్రం ఎప్పుడు కూడా నిజాయితీగా ఒక సమస్య పరిష్కారం కోసం ఆ సమస్య పరిష్కారం ద్వారా మన రాష్ట్ర ప్రజలకి ఎట్లా మేలు జరుగుతున్నావు అనే భావనతోటి పనిచేస్తాం తప్ప వేరే ఆలోచన ఎప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఉండదు ఆ సందర్భంగా క్రియాశీలక సభ్యత్వం ఎప్పుడైతే ప్రారంభించాము గత సంవత్సరం కరోనా ఉధృతంగా ఉండింది అన్ని గ్రామాల్లో మన జన సైనికులు ఎవరు చేయని సహాయ కార్యక్రమాలు ఆ రోజున
ఇంటింటికి తిరిగి ధైర్యంగా కూరగాయలు పంపిణీ చేశారు, ఆర్థిక సహాయం చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే జనసేన పార్టీ ఆ రోజున అద్భుతంగా నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా మనందరం కూడా ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్కి తీసుకెళ్లి దానం చేయడం జరిగింది. ఎన్నో సహాయ కార్యక్రమాలు అందించాం. ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు, అమరావతి విషయంలో రాజధాని విషయంలో రైతులకి అన్యాయం జరిగిపోతుంది. ప్రభుత్వమే ఒప్పందం చేసుకుని ప్రభుత్వమే ఆ ఒప్పందాన్ని తిరస్కరించి ఈ రోజున వాళ్ళని రోడ్డు పైన వదిలేస్తే ఎవరు దానికి సమాధానం చెప్తారు? ఎవరు వాళ్ళ పక్షాన్ని నిలబడతారు? ప్రతిరోజు మహిళలు వచ్చేవారు అమరావతి ప్రాంతం నుంచి, ప్రతిరోజు రాజధాని రైతులు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళు వాళ్ళ బాధ చెప్పుకునేవాళ్ళు. చివరికి అందరితో సంప్రదించి దశల వారీగా నాయకులందరినీ ఇక్కడ పిలిపించుకుని అందరం ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎవరేమనుకున్నా మనం ధైర్యంగా మన రాష్ట్రానికి అమరావతి రాజధాని అని ఒక బలమైన నిర్ణయం అందరికన్నా ముందు తీసుకుంది జనసేన పార్టీ, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో ఆ రోజున రాజధాని రైతుల్ని పరామర్శించడానికి ధైర్యం నింపడానికి ఆయన వెళ్తుంటే ఆ రోజు కూడా అడ్డుకున్నారు. మీకు గుర్తుందో లేదో, దారి పొడుగున అడ్డంకులు సృష్టించారు, కంచెలేశారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ రాకుండా ఉండడానికి కోసం విశ్వ ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఎప్పుడు తగ్గలేదు, ఆయన ఎప్పుడు వెనకాడరు. ఇందాక పాపం ఆ మహిళ ఆమె పడుతున్న ఇబ్బందులు బాధలు గత వారం కూడా పవన్ కళ్యాణ్ గారు మీ గురించి అడిగారమ్మా. ఈ సందర్భంగా నేను మీకు ప్రస్తావిస్తున్నాను. మీ ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో సొంత అన్నని మరి రీసెంట్గానే ఆయన్ని చాలా దారుణంగా కిరాతకంగా ఆయన్ని మర్డర్ చేశారు. ఇల్లు మొత్తం కూల్చేసి కేవలం ఆయన చేసిన తప్పు ఏంటంటే ఇదే వేదిక పైన ఆ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఒక నివేదిక ఇచ్చి ఒక అర్జీ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ అనే కారణంతో. ఎప్పుడో తరాల నుంచి నివసిస్తున్న ఇళ్లన్నింటినీ కూడా ఇక్కడి నుంచి కూల్చేసి వేరే ప్రాంతాన్ని తరలిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పాపం వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని చలించి సాయంత్రానికి ఆయన ఒక ప్రెస్ మీట్లో దాని గురించి ప్రస్తావించారు. ఆ మాట అన్నందుకు వాళ్ళపైన కక్షతోటి ప్రభుత్వం ఈ విధంగా స్థానిక శాసనసభ్యుడు వారి అనుచరులు ప్రతిరోజు వాళ్ళని బెదిరించడం, ప్రతిరోజు వాళ్ళకి ఫోన్లు చేయడం, అసలు ఎందుకు వెళ్ళారు మీరు జనసేన పార్టీ ఆఫీస్కి అని వాళ్ళు బెదిరించడం, అటువంటి సందర్భాలు విని 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 చివరికి శ్రీనివాస్ గారు నిలబడి ఆమెని ఆశ్రయ ఆమెకి కావాల్సిన విధంగా అండగా మనందరం కూడా ఆ రోజున పార్టీ తరఫున నిలబడ్డాం. నాకు బాగా గుర్తు అర్ధరాత్రి పూట కూడా ఆ రోజు వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ గుంటూరు నుంచి వచ్చారు. రాత్రి పూట శ్రీనివాస్ గారు కూడా దాన్ని కోఆర్డినేట్ చేసి పాపం ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం జనసేన పార్టీ నిలబడింది. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి సంఘటనలు. ఎక్కడ కూడా మనం ఎప్పుడు తగ్గలేదు. ఎందుకంటే జనసేన పార్టీలో గొప్పతనం ఏంటంటే మన జనసైనికులు. జనసైనికులు కోరేది ఏంటి? ఒక మార్పు సమాజంలో, రాష్ట్రంలో, దేశంలో ఒక మార్పు రావాలి. ఈ రాజకీయ వ్యవస్థ చాలా దుర్మార్గంగా కొంతమంది కోసమే, కొంతమంది పెద్ద వ్యక్తుల కోసమే పరిమితం అవుతున్నారు, కానీ ఎక్కడ కూడా అందరినీ సమానంగా చూడడం లేదనే భావనతోటి మీరందరూ కూడా పార్టీ బలోపేతం కోసం అద్భుతంగా కృషి చేశారు. ఎందుకంటే కరోనా సందర్భంలో ఎప్పుడైతే మొట్టమొదటిసారి మన క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టామో 500 రూపాయలు వెచ్చించి 100,000 మంది ఆ రోజు మన రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ఎంతోమంది ఆ రోజు వాలంటీర్లుగా పనిచేశారు. 3,253 మంది రాష్ట్రంలో కరోనా అప్పుడు కూడా ఇంటింటికి తిరిగి వాలంటీర్లుగా పోయి వాళ్ళు నమోదు చేశారు. కానీ ఈరోజు మనం గర్వంగా, అంటే నేను ఈ సందర్భంలో ఎందుకు మీకు చెప్తున్నానంటే ఏ విధంగా మనం అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్తున్నాం, ఏ విధంగా మనందరం కష్టపడితేనే అది సాధించుకోగలుగుతాం, ఏ విధంగా మనం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అంతిమ లక్ష్యం ఆయన కోరింది ఏంటి దానికి మనందరం కూడా ఒక మంచి భావజాలంతో ముందు తీసుకెళ్లగలుగుతామో దాన్ని మీరు కూడా నమ్మకంతో తీసుకొచ్చారు. మొన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 350,000 మంది క్రియాశీలక సభ్యత్వం ఈ రోజున మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నమోదయ్యారు. ఆ 350,000 చేరడానికి ఎంతోమంది వాలంటీర్లు ఇంతకుముందు మాట్లాడినట్టు 9,780 మంది వాలంటీర్లు తెలుగు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కలిసికట్టుగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లారు. ఎంత చక్కగా వాళ్ళు మాట్లాడారు మీరు విన్నారు. ఇందాక నేను మీటింగ్ మొదలవకుండా ముందు శ్రీనివాస్ గారిని పిలిపించి మరి రిక్వెస్ట్ చేశాను. ఏదో మనం స్పీచ్లే కాదు, నిజంగా ఫీల్డ్ మీద తిరిగిన వ్యక్తులు వీళ్ళు, కష్టపడి చేసిన వ్యక్తులు. కొంతమంది 1,000 సభ్యత్వం చేశారు, కొంతమంది 500 సభ్యత్వం చేశారు. ఇందాక మన దగ్గర 250-300 సభ్యత్వం చేసిన వాళ్ళందరినీ కూడా, అశోకేనా మీ పేరు,
ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు, మీలో ఒక ధైర్యం నింపడానికి కోసం వాళ్ళు కూడా నిలబడుతున్నారు. క్రియాశీలక సభ్యత్వం అంటే మన పైన ఒక బాధ్యత. మనం అందరం కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకొని ఆ సమాచారాన్ని మనం కూడా విశ్లేషించుకొని మనం పార్టీ ఆఫీస్ నుంచి మీకు వచ్చే సమాచారాన్ని మీరు కూడా చదివి ప్రెస్ మీట్లు, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు, మీకు మీ యాప్ ద్వారా మీకు వచ్చే సమాచారం, ఈమెయిల్స్ ద్వారా మీకు వచ్చే సమాచారం, ఈరోజు మనం ఇవ్వబోయే ఈ క్రియాశీలక సభ్యత్వ కిట్లో మీకు చాలా వరకు సమాచారం కొంతవరకు పొందపరిచాం. వాటన్నింటినీ మీరు ఉపయోగించుకోండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఉన్న ఐడెంటిటీ కార్డే కాకుండా ఇందాక పవన్ కళ్యాణ్ గారు మనోగతం గురించి చదివారు, దాంతోపాటు ఈరోజు ప్రతి వాలంటీర్కి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన ఒక ఉత్తరం రాశారు ప్రతి వాలంటీర్కి. ఆ వాలంటీర్కి కూడా వాళ్ళని గౌరవించే విధంగా ఈ ఉత్తరంతో పాటు పార్టీ నుంచి ఆయన పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని పార్టీ జెండా కూడా గౌరవంగా ప్రతి వాలంటీర్కి ఇవ్వమన్నారు. ప్రతి వాలంటీర్ కూడా అదొక బాధ్యతతోటి దాదాపు 31 మంది మీ వాలంటీర్లు ఇక్కడ మీ దగ్గర. మీరందరూ కూడా 2000 చేశారు సభ్యత్వం కదా, మంగళగిరిలో 2000 సభ్యత్వం చేశారు. ఇందాక వెంకటేశ్వరరావు గారు అన్నట్టు చాలా గర్వపడుతున్నా, గుంటూరు జిల్లాలో 30000 సభ్యత్వం చేశాం మనం జనసేన పార్టీ నుంచి మన జరిగిన కార్యక్రమాల్లో. ఆ విధంగా మనం అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్దాం. ప్రతి వాలంటీర్ కూడా దయచేసి మీ గ్రామాల్లో మీ వార్డుల్లో మన జనసేన పార్టీని మీ ఇళ్లపైన జెండాను ఎగరేసుకుని మీరు గర్వంగా మీ ద్వారా ఒక క్రియాశీలక సభ్యుడి ద్వారా మీరు కొంతమందిని ప్రభావితం చేయాలి. చాలామందికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఈ ప్రభుత్వం గురించి, వీళ్ళ వైఫల్యాల గురించి, వీళ్ళ మోసం గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది. కానీ ఎక్కడైనా సరే మనం మన పార్టీ గురించి చెప్పుకోవాలి, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలన్నప్పుడు మీకు ఇంకా లోతుగా సమాచారం అవసరం. అర్థం చేసుకోండి, విశ్లేషించండి, చదవండి. మీరు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనండి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మనం ఒక చిత్తశుద్ధితోటి ఒక ఆర్గనైజ్డ్ వేగా మనం కష్టపడి పైకి వెళ్తున్నామో మీకు బాగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో అనేక ఉంటుందంటే మీరందరూ కూడా అందులో మీరు పాల్గొన్నారు, చేయూతనిచ్చారు, మనస్ఫూర్తిగా చేశారు. ఇప్పటంలోని రైతులు, మన మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వంలోని పెద్దలు ఒత్తిడి పెట్టినా సరే ధైర్యంగా వాళ్ళు నిలబడి ఆ రోజు మనకి భూమి ఇచ్చి చక్కటి కార్యక్రమం చేసుకోగలిగాం. ఆ స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళాలి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చాలామందికి రకరకాల ఆలోచనలు. ఇప్పుడు కాదులే 2024 అనుకుంటున్నాను మీరు. ఎన్నికలు ఖచ్చితంగా రాబోయే మార్చి ఏప్రిల్లో వస్తున్నాయి మన రాష్ట్రంలో. దానికి మీరు సిద్ధమవ్వండి. మీరు సిద్ధంగా ఉంటే ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి జీవితంలో ఓటేయకూడదనే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. దాన్ని మీరు నిలబెట్టండి, దాన్ని మీరు ధైర్యంగా నిలబెట్టండి, దానికోసం మీరు కృషి చేయండి. ఎక్కువ సమయం లేదు, 6 నెలలే ఉన్నాయి మనకి. ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. రాబోయే రోజుల్లో జూలై మాసానికల్లా ప్రతి గ్రామ కమిటీ మనం ఏర్పాటు చేసుకోవాలి. మీ పట్టణ కమిటీ రావాలి, మీ పట్టణ కమిటీలో మీకు వార్డు కమిటీలు కూడా రావాలి. వీటన్నిటిని మనం ఏర్పాటు చేసుకుంటే చాలా అద్భుతమైన కార్యక్రమాలు మనం సిద్ధం చేయబోతున్నాం. మీకు ఈ రోజున తెలుపుతున్నాను, మన జనసేన పార్టీ గర్వపడే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఎంతో మందిని ఇబ్బంది పెట్టినాయి, వాటిని మనం వ్యతిరేకించాలి, దానికి ధైర్యంగా పోరాడాలి. ప్రభుత్వ అసమర్థత వలన, ప్రభుత్వం చేస్తున్న అవినీతి వలన వారి పరిపాలన ఎదిరించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాటిని ఎండగట్టాలి మనం. మనమే కాదు, మనతో పాటు మన పార్టీ అధ్యక్షుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ వైఫల్యాన్ని ఎండగట్టడమే కాకుండా మన పార్టీని రాబోయే రోజుల్లో మనం ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని విజయదశమి నాటి నుంచి అంటే అక్టోబర్ 5 నుంచి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మన పార్టీ బలోపేతం కోసం, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికి కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి నుంచి రాష్ట్ర పర్యటన మొదలు పెట్టబోతున్నారు. ఆ యాత్రని మీరందరూ కూడా అక్టోబర్ 5 విజయదశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వాన్ని తరిమిగొట్టి ఇంటికి పంపించే విధంగా ఆయన వీళ్ళ వైఫల్యాలను ఎండగట్టడానికి సిద్ధమయ్యారు. దానికి మీరందరూ కూడా సిద్ధపడండి, మీరందరూ కష్టపడండి. రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా ప్రతిరోజు 1 గంట సేపు 2 గంటల సేపు వెచ్చించండి పార్టీ కోసం. తిరగండి గ్రామాల్లో, వార్డుల్లో పర్యటించండి. ఎక్కడ పోయినా సరే మన పార్టీ గురించి మీరు ధైర్యంగా మాట్లాడండి. ఎందుకంటే ఇంతకన్నా గర్వంగా
ఒక పార్టీ నాయకుడు సొంతంగా ఎక్కడైనా చూసారా రైతులను ఆదుకోవడం? మీరు చెప్పండి. రాష్ట్రంలో ఈ రోజున 3000 మంది ఆత్మహత్య చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను మొన్న ఇక్కడే మన సభలో మొన్న నేను చెప్పాను కొన్ని వివరాలు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడపలో 132 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. దిక్కుమాలిన ప్రభుత్వం ఆదుకోలేని ముఖ్యమంత్రి ఆయనకి స్పందించే హృదయమే లేదు. సొంత పులివెందుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుడిగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి దుస్థితి మనకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ ఎత్తున నమ్మి మోసగించిపోయి పాప ప్రజానీకం ఆయనకి ఓట్లేస్తే ఆయన మాత్రం కేవలం తన సొంత ఇంటికి తాడేపల్లికి పరిమితమై కనీసం సామాన్యుల దగ్గర నుంచి ఒక్క రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో తీసుకొచ్చారు రాష్ట్రాన్ని. ఏనాడు కూడా మనం ఊహించలేదు. ఎందుకంటే రైతాంగాన్ని లేకపోతే, కష్టపడే రైతు లేకపోతే మన రాష్ట్రం ఏమైపోతుంది? ఎవరు ఆదుకుంటారు? ఎవరిస్తారా భరోసా? నేను మీకు చెప్తున్నాను, ఉగాది రోజున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ధైర్యంగా మనం ఒక మంచి కార్యక్రమం చేద్దాం రైతాంగం గారు నిర్ణయించారో ఆ రోజున 500 600 ఉంటారనుకున్నాం మేము రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ప్రతి జిల్లా నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము సమాచారం సేకరిస్తే ఆశ్చర్యం కలిగించింది మాకు. 3000 మంది రైతులు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు కూడా ఆదుకోలేదు, అబద్ధాలు చెప్పారు. 7 లక్షల రూపాయలు వేస్తా ఉన్నారు వాళ్ళ ఖాతాలో, ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆయన 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించి కార్యక్రమానికి ఆయన పర్యటనకి బయలుదేరితే ఏ జిల్లాకి వెళ్తున్నా సరే రాత్రి హడావిడిగా వాళ్ళ అకౌంట్లోకి ఇన్ని రోజులు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అబద్ధాలు పక్కన పెట్టి వాళ్ళ అబద్ధాలు ఏంటంటే మా రాష్ట్రంలో మా పరిపాలన ఎక్కడ కూడా రైతాంగం అటువంటి పరిస్థితి లేదు, ఈ లెక్కలు కరెక్ట్ కాదన్నారు. ఈ లెక్కలు కరెక్ట్ కాకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు వస్తున్నారు అనగానే రాత్రి మీరు వాళ్ళ ఖాతాలో 100,000 రూపాయలు జమ చేస్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మోసం చేశారు. 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ప్రభుత్వం హడావిడిగా రాత్రి మీరు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఎలా బాకండి, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి తక్షణమే వాళ్ళకి 100,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాలను ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ మొన్న మీరు నంద్యాలలో చూశారు, ఎంతో గర్వపడాలి మనం. పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా స్థాయిలో సమాచారం తెలియకపోయినా మహిళలు రైతులు అక్కడ కష్టం, అక్కడ గ్రామాల్లో మీకు తెలుసు కదా నంద్యాల ప్రాంతంలో ఏ విధంగా ఫ్యాక్షన్ ఉంటుందో, అయినా కానీ ఎదిరించి 130 మంది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి సభకి ఏర్పాటు చేసిన సభకి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు ఆ రోజు ఆయన అందిస్తే ఎంతో గర్వపడి వాళ్ళు ఇటువంటి నాయకుడు కావాలి మనకి రాష్ట్రానికి, రైతును కాపాడే వ్యక్తికే మేము ఓటేస్తాం, అటువంటి వ్యక్తులు చాలా అవసరం అని వాళ్ళు నిండు మనసుతోటి పాపం వాళ్ళ బాధల్లో చెప్పుకున్నారు. ఎక్కడ చూసినా ఈరోజు పేదరికం ఉంది, మీకే తెలుసు. మీ గ్రామాల్లో పక్కన ఇంటి పక్కన కానీ మన వార్డుల్లో కానీ ఏం చేశారు వీళ్ళు అభివృద్ధి చెప్పండి? ఒక్క రోడ్డు వేయలేదు. మనం రోడ్ల కార్యక్రమం మొదలుపెట్టింది కూడా మన మంగళగిరిలోనే. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆ రోజు వచ్చి కొంతవరకైనా మనం రోడ్లు బాగు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆ రోజు కార్యక్రమం మొదలుపెట్టాం. ఏం చేసింది ప్రభుత్వం? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ పోయినాయి? ఇవాళ ఉదయం కూడా నేను ఆశ్చర్యపోయాను, తెనాలిలో సుబ్రహ్మణ్యం అనే జన సైనికుడు పాపం ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆర్టీసీ బస్సు వచ్చి ఆయన గుద్దింది. ఆయన పని నుంచి పాపం ఇంటికి తిరిగి వస్తుంటే కుటుంబాన్ని పరామర్శిస్తే ఎంతో బాధ కలిగింది నాకు. 7 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఈరోజు వరకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు రాలేదు, ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వలేదు. ఆర్టీసీ బస్సు కొట్టింది కదా అని కనీసం ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ మేనేజర్ పోనీ స్థానిక శాసనసభ్యుడు ఎవరో ఒకళ్ళు వచ్చి పరామర్శించిన మనిషే లేడు అక్కడ. ఇదే ప్రభుత్వం, దీనికోసం ప్రజలు ఓటేసింది. ఇదే నమ్మింది వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టుకుంటుంటే అటువంటి పరిపాలన అందిస్తాడు ఎవరు ఊహించారా చెప్పండి? కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చి మమ్మల్ని అందరిని అక్కడ పంపించి ఆ కుటుంబానికి భరోసా నింపే విధంగా మేము అక్కడ నిలబడ్డాం వాళ్ళకి. అదే కాదు, మనం నిజంగానే మనం గర్వపడాలి. ఆదర్శవంతంగా ఆ తల్లికి పాపం ఇద్దరు కొడుకులు సడన్గా ఇంట్లో పెద్ద దిక్కు లేకపోతే ఎంతో బాధ కలిగిన ఆ తల్లికి ఈ ఇద్దరు కొడుకుల్లో ఒకళ్ళు పాపం ఒక చిన్న షాప్లో పనిచేసుకుంటూ కుటుంబానికి ఆదర్శవంతంగా నిలబడ్డాడు. ఇంకొక కొడుకు బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ చదవాలనే తపనతోటి డబ్బులు లేక పాపం టీ షాప్లో పనిచేసుకుంటూ ఫీజు కట్టుకుంటున్నాడు ఆయన కాలేజీకి. ఆ యువకుడి పేరు వేణుగోపాల్. ఈరోజు పార్టీ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం, మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున
పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఆ యువకుడికి బీటెక్ చదువుకునే విధంగా తప్పకుండా జనసేన పార్టీ నుంచి ఆయనకు ఆర్థిక సహాయం అందించి ముందుకు తీసుకెళ్తామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగా నిలబడతాం. రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నాను, ఏ ఒక్క జన సైనిక కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో ధైర్యం నింపగలిగే వ్యక్తి మనకి పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో జిల్లాలు పర్యటించాను, మీ మంగళగిరిలో కూడా ఆ రోజున వచ్చి మనం 5 లక్షల చెక్ గురించి ప్రస్తావించారు. చాలా బాధలతో కుటుంబం, నిజంగా చెప్తున్నాను. ఈరోజు మనం ఇచ్చిన 40 చెక్కుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనం అనేక జిల్లాల్లో అనేక గ్రామాల్లో మనం వెళ్ళి చెక్కులు ఇచ్చాం 5 లక్షల రూపాయలు. ఆ కుటుంబ పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా స్పందన రాలేదు, కనీసం పెన్షన్లు ఇవ్వలేదు, ఒక భరోసా ఇవ్వలేదు. ఎవరు కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేనప్పుడు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మనం జనసేన పార్టీ నుంచి ఇస్తుంటే వాళ్ళకి ఒక కొత్త ఒక భవిష్యత్తు గురించి వాళ్ళకి ఒక ధైర్యం. ఆ విధంగా మనం పనిచేస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా, నా రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు మనం చేపట్టబోతున్నాం పార్టీ నుంచి, పార్టీ నిర్మాణం కోసం మనం కష్టపడే విధంగా మనం పనిచేసుకుంటే మనకి విజయం సాధించగలుగుతాం. 100కి 100% మనం విజయం సాధించుకోగలుగుతాం. ఎందుకంటే ఏ పార్టీకి లేని విధంగా మనకి వీర మహిళలు ఉన్నారు, నిలబడతారు. దేనికైనా పోరాటానికి కూడా వాళ్ళు సిద్ధమే. రోడ్డు మీద వచ్చి నామినేషన్ వేసి నిలబడమన్నా ఎక్కడ కూడా అధైర్యపడని వీర మహిళలు మన దగ్గర ఉన్నారు. యువత, జన సైనికులు, మనతో పాటు ఉన్న సీనియర్ నాయకులు నిజాయితీగా సమాజం కోసం, పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. మనం వీళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి. ఈరోజు ఈ సభ, ఈ కార్యక్రమం, ఎవరైతే వాలంటీర్స్, గుంటూరు జిల్లాలో 516 మంది వాలంటీర్స్ ఆ 30,000 సభ్యత్వం చేయగలిగారు. ప్రతి ఒక్క 516 వాలంటీర్కి పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఉత్తరం, దాంతోపాటు పార్టీ జెండా ఎంతో గౌరవంగా వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళకి పార్టీ జెండా మన పార్టీ అధ్యక్షులు గారు పంపించారు. వాళ్ళకి పార్టీ జెండాతో పాటు ఒక మంచి బాధ్యత. ఆ బాధ్యత ఏంటంటే మన అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ ఎటువంటి ఆలోచనలు మారకుండా అందరినీ మనం ఆహ్వానిద్దాం, అందరి సమస్యలు మనం విందాం. వాళ్ళకున్న విషయాలు, వాళ్ళు ప్రస్తావించాలనుకున్న సమస్యల గురించి మనం వినాల్సిందే. ఎందుకంటే ప్రజా జీవితంలో అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలే. ఈరోజు ఏదో వీళ్ళు అనుకుంటున్నారు గడప గడపకి పోలీసులతోటి 50 మంది అధికారులతోటి పోతే సమస్యలు ఎవరు కూడా మాట్లాడరు, భయపెట్టిస్తున్నారు. నిజాయితీగా వాళ్ళు గడప గడపకి వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు కూడా ఆహ్వానించడం లేదు ఈరోజు ఎమ్మెల్యేలని, ఎవరు కూడా మంత్రులు ఎవరు కూడా ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి పరిస్థితి ఇంకా దారుణం. ఆయన ఏదో భ్రమలో ఉండి 150 చాలదు మనకి 175 సీట్లు కోరుకుంటున్నాడు. 175 కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి 30 సీట్లు వస్తేనే గొప్ప. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రపతి దానికి సిద్ధమయ్యారు, ఖచ్చితంగా రాష్ట్రపతి దానికి సిద్ధమయ్యారు. మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపడాలంటే మనం ఏదో కేవలం ఇక్కడ కూర్చుని నినాదాలకి మనం మాట్లాడితే సరిపోదు. నిలబడాలి, క్షేత్రస్థాయిలో నిలబడాలి, పర్యటించాలి, తిరగాలి, మనం ఇంటింటికి తిరగాలి. ఇందాక యువకుడు చాలా చక్కగా చెప్పాడు, మనకున్న బంధువుల్ని ముందు మనం కలుద్దాం, మనకున్న మిత్రుల్ని ముందు మనం కలుద్దాం, వాళ్ళని మన పార్టీలోకి ఆకర్షిద్దాం, రమ్మని చెప్దాం. మనం పార్టీలో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నాం, ఏ రాజకీయ పార్టీకి చేయని కార్యక్రమాలు జనసేన పార్టీ ఈరోజు చేస్తుంది. అద్భుతంగా సమాజం కోసం, దేశం కోసం, ప్రతి పౌరుల కోసం మనం నిలబడుతున్నాం. ఆ ధైర్యం మనకిచ్చింది మన నాయకుడు. అటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఖచ్చితంగా అవసరం. దానికోసం మనం పనిచేయాలి, అహర్నిశలు కృషి చేయాలి. మీరందరూ కూడా ఆ టీంలో మీరు పాలు పంచుకోండి. మీరందరూ భాగస్వాములు అయితేనే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కాబట్టి విజయదశమి నాటి నుంచి మన పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమవ్వాలి. దానికి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా తిరుపతి నుంచి ప్రారంభించి యాత్రని అన్ని జిల్లాల్లో పర్యటించి అద్భుతంగా విజయవంతంగా సహా మన పార్టీ కోసం ఆయన ముందుకు వస్తున్నారు. దానికి మీరందరూ నిలబడండి, కష్టపడండి. ఎవరో కావాలని కొన్ని విమర్శలు చేసే వ్యక్తులు మీరు పట్టించుకోపాకండి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను, సోషల్ మీడియాలో మీరు తొందరపడి ఎవరో మాట్లాడిన మాటల గురించి మీరు ప్రస్తావించబాకండి. మన పార్టీ నాయకుడి కోసం, మన పార్టీ కోసం, మనం చేస్తున్న కార్యక్రమాల కోసం వాటి గురించి మీరు సమయం వెచ్చించండి. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు, మార్చిలోనే వస్తున్న ఎన్నికలు. కాబట్టి మన వ్యూహాలు మనం వేసుకోవాలి. మనం ఏ విధంగా రాజకీయంగా ఎదగాలి, ఏ విధంగా జనసేన పార్టీ రేపటి రోజున ప్రభుత్వంలోకి రావాలి, దానికోసం మీరు సిద్ధపడాలి. మీరందరూ కూడా ఆ సమయం వెచ్చించండి. దయచేసి మీరందరూ ఒక నిబద్ధతతో, ఒక డిసిప్లిన్ విధానంలో, ఒక ఆర్గనైజ్ విధానంలో మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని మీరు పాల్గొని
సక్సెస్ఫుల్ చేసి ముందుకు తీసుకెళ్ళమని కోరుతున్నాను. మరొకసారి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజు మనతో పాటు కష్టపడి నిలబడిన వాలంటీర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. చాలా గొప్పటి కార్యక్రమం చేశారు మీరు. పార్టీ కోసం మీరు కష్టపడి మెంబర్షిప్ కార్యక్రమం ఇంత అద్భుతంగా తీసుకెళ్లారు. దాన్ని మేము గౌరవించడమే కాకుండా భవిష్యత్తులో మీకు చక్కటి అవకాశాలు, మీరు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు మీకు ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము ముందు తీసుకొస్తాం. దీంతో పాటు చాలా మంది పైన కేసులు పెట్టి బనాయిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను, ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. మీ అందరికీ కూడా న్యాయ నిపుణుల్ని జిల్లాల్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మన పార్టీ నుంచి ఒక లీగల్ విభాగం మన అడ్వకేట్లు అక్కడ సిద్ధంగా ఉండడానికి ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉండడానికి ఏర్పాటు చేశారు. ఎవ్వరు కూడా మీరు భయపడబాకండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళు ఒక భయంతో ఓడిపోతున్నాం, ప్రజలు మనని గౌరవించడం లేదు, అధికారం పోతుందనే ఒక పిచ్చెక్కిపోయి కావాలని కొంతమంది వాళ్ళు ఇబ్బంది పెట్టచ్చు. కానీ మనం నిలబడదాం, మీ ధైర్యంగా నిలబడండి, మీ వెంట మేము ఉంటాం. ఏ చిన్న సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు ఇమ్మీడియట్గా మీరు శ్రీనివాస్ గారికైనా ఫోన్ చేయండి, గాదే వెంకటేశ్వరరావు గారిని ఫోన్ చేయండి. తప్పకుండా మీకు న్యాయ నిపుణులు సలహాలు ఇచ్చేటట్టు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి మీ తరఫున నిలబడేటట్టు ఎవరైతే కావాలని దొంగ కేసులు మన మీద పెట్టి మన నాయకుల్ని మన కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఎదుర్కొనే విధంగా పార్టీ సిద్ధంగా ఉంది. దానికి ఎప్పుడు కూడా మీకు ఆ భరోసా కల్పిస్తున్నాం. అవసరమైతే కోర్టులో కేసులేసి మీ తరఫున పోరాటానికి కూడా జనసేన పార్టీ నిలబడుతుంది తప్ప ఎప్పుడు కూడా మేము వెనకాడమని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎన్నో రకాల ప్రాపగండాలు చేశారు, రకరకాల ప్రచారాలు చేశారు. గత ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా పూర్తి స్థాయిలో నమ్మకం లేదు పార్టీ పైన, మన పార్టీ అధ్యక్షుల పైన. ఎందుకంటే అటువంటి దుష్ప్రచారాలు వీరు ప్రజల్లోకి తీసుకెళ్తారు, అవి మళ్ళీ మొదలైనవి. రకరకాల కోణాల నుంచి మనల్ని ఇబ్బంది పెట్టడానికి మన అమలాపురంలో మీరు చూశారు సంఘటనలు. కావాలని జనసేన పార్టీని మన పార్టీలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి ఒక కుట్ర ఆ రోజు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ప్రజలకు తెలుసు అక్కడ వాస్తవాలు ఏంటో, అక్కడ ప్రజలు తెలుసు. కానీ ఇతర జిల్లాల్లో తెలియక కొంతమంది ఇదేంటి ఇది ఈ వార్తలు ఏంటి రకరకాలుగా వస్తున్నాయనే భావన కొంతమంది కలిగింది. నేను మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అక్కడ జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుట్ర, వాళ్ళు కావాలని చేసిన కుట్ర. అది కేవలం సమాజంలో ఓట్ల కోసం వర్గాల్ని చీల్చేసి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు, ఎందుకంటే అందరికీ తెలియదు కదా మార్చిలోనే వస్తున్న ఎన్నికలని, ఇంకా ఎన్నికలు చాలా దూరం అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహంలో భాగమే అమలాపురంలో జరిగిన సంఘటనలు. లేకపోతే ఎవరైనా నమ్మగలుగుతారండి? ఒక రాష్ట్ర మంత్రి, నాకు మంచి మిత్రుడు విశ్వరూప్ గారి ఇంటిపైన దాడి ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఒక రాష్ట్ర మంత్రికి ఆయన ఎక్కడున్నా సరే ఆయనకున్న సెక్యూరిటీ కానివ్వండి, అక్కడున్న వ్యవస్థ, ఎవరైనా అటువంటి కార్యక్రమం చేయబోతుంటే తప్పకుండా పోలీసులకి ముందే తెలుస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, కాకినాడలో ఒక శాసనసభ్యుడు మన అధ్యక్షుడిని రకరకాల మాట్లాడుతుంటే, మేము ఆ ప్రాంతానికి పర్యటనకి వెళ్తుంటే మన వీర మహిళలకు దెబ్బలు తిన్నాను మేము వెళ్తుంటే మొత్తం జిల్లా 144 సెక్షన్ పెట్టారు, రానివ్వకుండా చేస్తామన్నారు, వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే మిమ్మల్ని ఆపుతామన్నారు, చివరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆపుతారేమో అనే భావన, ఒక భయం కావాలని సృష్టించారు. మరి అటువంటి ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఒక మంత్రి గారి పైన ఇంటిపైన దాడి జరుగుతుంటే ఎందుకు నిస్సహాయంగా ఉంది? ఎందుకు ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా దాని గురించి స్పందించలేదు? ఒక శాసనసభ్యుడి పైన, పొన్నాడు సతీష్ శాసనసభ్యుడి పైన ఇంటిపైన దాడి జరిగితే ఎందుకు ప్రభుత్వం నుంచి పెద్దలు పోయి కలిసి పరామర్శించలేదు? అర్థం చేసుకోండి, దీని వెనుక ఎటువంటి కుట్ర ఉందో, ఈ ముఖ్యమంత్రి గారి మనసులో ఎటువంటి దురాలోచనలు ఉంటాయో మీరు అర్థం చేసుకోవాలి. నిలబడండి, పార్టీ కోసం మీరు ధైర్యంగా నిలబడండి. మీరు పోరాడితేనే మనం అంతిమంగా జనసేన పార్టీకి మనం అధికారంలో తీసుకురావాలి. దానికోసం మనం కృషి చేయాలి. భవిష్యత్తులో మనందరం కూడా కలిసికట్టుగా సమస్యలపైన పోరాడదాం, వ్యక్తిగత విమర్శల గురించి కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కావాలని వాళ్ళు మనం రెచ్చగొట్టడానికి మన నాయకుడి పైన వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ పోతూ ఉంటారు, దానికి మీరు స్పందించబాకండి. అనవసరంగా మాట్లాడితే మాత్రం బలంగా మనం స్పందిద్దాం. మనం మాట్లాడేది ప్రజల కోసం, సమాజం కోసం. మనం మంచి కోరే వ్యక్తులం, చెడు కోరే వ్యక్తులం కాదు. జనసేన పార్టీలో కులాల్ని మనం కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మతాల్ని గౌరవించే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఎవరిని మనం దూరం చేయం. ప్రతి ఒక్కరిని ఒక సోదర భావంతో, ప్రతి కుటుంబాన్ని మన కుటుంబంగా భావించుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. అదే పవన్ కళ్యాణ్ గారు మనకు నేర్పించారు, దానికే మనం కట్టుబడి ఉన్నాం. ఈ సంబంధ ఈ సమావేశం ప్రధాన లక్ష్యమే అది. మీరు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు, మీరు ఆ బాధ్యత మీరు నిర్వహించండి. రాబోయే రోజుల్లో మీకు ఇచ్చే ట్రైనింగ్ ప్రోగ్రామ్,
మీ కిట్లో పెట్టిన ఈ పవన్ కళ్యాణ్ గారి మనోగతం దయచేసి మీరు చదవండి, అర్థం చేసుకోండి. ఈ ప్రయాణం దేనికోసం? ఈ ప్రస్తావన మనందరికీ కూడా ఉపయోగపడాలి. మనం కష్టపడి నడవాలి. కష్టాలు ఉంటాయి, కానీ మంచి రోజులు కూడా ఉన్నాయి. మంచి రోజులు మరీ ఎక్కువ దూరం కాదు. 2023లోనే మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని మనం తరిమి కొట్టాలి. దానికి మీరు అందరూ సిద్ధమని కోరుకుంటూ చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. ఎండల్ని కూడా మీరు ఏ మాత్రం పట్టించుకోకుండా పాపం అంత దూరం నుంచి మీరు ప్రయాణం చేసి వచ్చారు. పేరు పేరున వీర మహిళలకి, జన సైనికులకి, మన నాయకులకి చక్కటి సమావేశం ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధనాలు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్. విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు నినదించిన సేన, సమాజానికై స్వదేశానికై ప్రజలు రేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన, జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెనిల జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, కనుకనే
సమరపేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే
మనకి జనసేన, జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన. విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు నినదించిన సేన, సమాజానికై స్వదేశానికై మొదలు వేయి పాటు పడుతూ సేవ చేయు కన సేన. జనసేన, జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.
ఈ పాటు పడుతూ సేవ చేయు కన సేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన
జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.